పడితే లైవ్ ఫెసిలిటీ పోతుంది, 5 మినిట్స్ లో అవునవును చేసుకోవాలి. అవును అవును, దానికి కూడా ఏదో లిమిట్ ఉంటుంది కదా, టైం లిమిట్. 5 మినిట్స్. ఓకే రైట్, నేను స్టార్ట్ చేస్తా. సభకు నమస్కారం. తెలుగు రథం సాహిత్య సాంస్కృతిక సామాజిక వికాస సంస్థ గత పుష్కర కాలంగా వైవిధ్యమైన సారస్వత కార్యక్రమాలు నిత్యం నిరంతరంగా నిర్వహిస్తూ వస్తుంది. మా సంస్థ పేరు తెలుగు రథం కనుక మేము సప్తాశ్వ సూర్యరథం ప్రేరణతో మేము కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు 7 రంగాలను ఎన్నుకున్నాం. భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, జనపదం, వికాసం, ఆధ్యాత్మికం. ఈ 7 రంగాలని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా భాషా సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ కవుల జయంతి, వర్ధంతి సాధారణ సభలతో పాటు శత జయంతి, శతవర్ధంతి, అలాగే 150వ జయంతి చేస్తారు. అది సార్ధ శత జయంతి అంటారు, లేకపోతే స్వర్ణోత్తర శత జయంతి అంటారు. ఆ కార్యక్రమాలు ఒక ప్రణాళిక వేసుకుని వార్షిక ప్రణాళికగా, లేకపోతే దానిని మాస ప్రణాళికగా విభజించుకుని నిత్యం నిర్వహిస్తూ వస్తున్నాం. ఇటీవల 100 ఏళ్ళకి 150 ఏళ్ళకి మరి అంతరం ఎక్కువనో ఏమో 125వ జయంతి కూడా చేస్తున్నారు, రజతోత్తర శత జయంతి అని. క్రితం సంవత్సరం విశ్వనాథ్ సత్యనారాయణ గారిది చాలా పెద్ద ఎత్తున చేశారు. అది ఒక ప్రేరణగా తీసుకుని, మాకు ఆలోచన వచ్చింది కానీ ఎప్పుడూ ఆచరించలేదు, అది ఒక ప్రేరణగా తీసుకుని మేము కూడా 6 పండితులు కవుల రజతోత్తర శత జయంతి చేసాం క్రితం సంవత్సరం. అంతేకాకుండా మరి ఒక కవి కావ్య సృష్టి చేసాడు అంటే ఆ రచనకి కూడా ప్రాధాన్యం ఉంటుంది, అది ఏ ప్రక్రియ అయినా సరే. ఆ ప్రక్రియకి 100 ఏళ్ళు అయితే దానిని మళ్ళీ పునర్దర్శనం చేసి పునఃపరిచయం చేయించాలని ఒక ఆలోచన వచ్చింది. అది కూడా మరి చాలా కార్యక్రమాలు క్రితం సంవత్సరం చేశాం. ఈ లౌకిక సాహిత్య కార్యక్రమాలతో పాటు మనకి సంగీతం కళల్లో అజరామరమైంది. సాహిత్య సంగీత సమలం కృతే అన్నట్టుగా వాగ్గేయకారుల సాహిత్యం ఎక్కువ ఆవిష్కృతం అవ్వట్లేదన్న ఉద్దేశంతో కచేరీల్లో వచ్చి వేదికల మీద కీర్తనలు పాడేసి వెళ్ళిపోతారు తప్పితే పాడిన వారికి కూడా ఆ సాహిత్యం, ఆ కీర్తన సాహిత్యం పట్ల దృష్టి సంగీతం మీద కేంద్రీకరిస్తారు. ఎవరిని దీన్ని మనం అనుకుందుకు లేదు. అందుకని సాహిత్యం కూడా ఆవిష్కరించబడాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా తాళ్ళపాక అన్నమయ్య, ఆ తిరుపతిలో ఉన్న గది తాళ్ళపాక అరా అంటారు, ఆ కీర్తనలు మొట్టమొదటిగా 1922లో దానిని తెరిచి చూడడం జరిగిందిట. అది కూడా ఒక ఆలోచనగా 100 ఏళ్ళు, ఈ ప్రస్థానం 100 ఏళ్ళు కనుక మరి ఆ గదిలో ఏముందో చూడడానికే మనకి 100 ఏళ్ళు పట్టింది. ఎంతోమంది ప్రముఖులు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు భాషాపరంగా సంగీతపరంగా పరిష్కరణలు చేశారు. మొత్తానికి ఒక 20 ఏళ్ల తర్వాత, 21 ఇంకా ఎక్కువ, అన్నమాచారి ప్రాజెక్ట్ స్థాపించారు మొత్తానికి. అది కూడా 1970 రిలీజ్లోనే జరిగింది. అది అంతకుముందు ప్రచురణలు జరిగినా కూడా ఈ పరిష్కరణ అయ్యాక 29 వాల్యూమ్స్ సెట్ ప్రింట్ చేశారు వారు. ఆ పుస్తకం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. అందుకని నెలకి 2 కార్యక్రమాలు తాళ్ళపాక సారస్వతం అని పెట్టి వాళ్ళ ముగ్గురిని తాళ్ళపాక పదకవిత్రయ అంటారు. ముగ్గురున్నారు, అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు. అలా చేస్తూ వస్తున్నాం. మా తెలుగు రథం సంస్థని 24 అక్టోబర్ 2008 మరి పూజ్యులు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సాహితీవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. మరి నగర కేంద్ర గ్రంథాలయం చిక్కటపల్లిలో ఆ ఒక ఆయన చలవ సాహితీమూర్తిగా మాకు నిరంతరం ఒక మార్గదర్శి, నిత్య స్ఫూర్తిగా ఉన్నారు. మరి వారి స్ఫూర్తి పెట్టుకుని ఈ ఆయన 1931లో జన్మించారు. ఈ నవతి జయంతి ఉత్సవాలని చెప్పి కొన్ని ఎక్కువ చేయాలని అనిపించింది. ఒకటి, ఆయన చలవ మూలాని ఎన్నో సంస్థలు ప్రారంభించారు ఆయన. ఆయన ఆయన చెయ్యి మంచిది, హృదయం మంచిది, మంచి మనసు అనుకుంటాం మనం అందరూ. అటువంటి పెద్దలు సాహితీమూర్తులు మరి నవతి జయంతి అని ఒక పరంపరగా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనిపించింది. లేకపోతే ప్రారంభ సభ, సమాపన సభను చేసేయడం ఒక రివాజు. దానికి మేము ఏం ప్రణాళికలు వేసుకున్నామంటే ఆయన బహుముఖీన సాహిత్య ప్రక్రియలు సృష్టించారు. ముఖ్యంగా కథాగేయాలు, అలాగే మరి ఇటువంటి చాలా సుదీర్ఘ కవిత ఇది కూడా రాశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రక్రియ వారీగా మరి కార్యక్రమం నిర్వహించాలని మొదట కొన్ని గజల్సు అవి పాడించి ఒక ప్రారంభం చేసాం 29 జూలైని.
మరి ఈ 12 ఆగస్టు వచ్చేది స్వాతంత్ర దినోత్సవాలు కూడా మనం మరి చేస్తున్నాం కనుక 75 ఏళ్ళు నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి మేము ఆయన రాసిన దేశభక్తి చిత్రగీతాలు కవిత్వం సరే చిత్రగీతాల గురించి మాట్లాడదాం కవిత్వం గురించి మళ్ళీ ఒక సభ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక 15 దేశభక్తి గల చిత్రగీతాలు కొన్ని మా సభ్యులకి అందించడం జరిగింది వారు ఈ గీతాలను అందిస్తారు ముఖ్యంగా ఈరోజు ఇలా ఒక్కొక్క సభకి ఒక్కొక్క సాహితీమూర్తి అతిథిని పిలవాలని మేము కోరుకున్నాము ఈరోజు మరి దేశభక్తి గేయాల మీద దేశభక్తి కవిత్వం మీద ముఖ్యంగా నారాయణ రెడ్డి గారి దేశభక్తి వాటి మీద మాట్లాడబోతున్నారు మరి డాక్టర్ టి గౌరీశంకర్ గారు వీరు ప్రముఖంగా సాహితీవేత్త మరి తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్గా పనిచేశారు అలాగే మరి అవిభాజ్య రాష్ట్రంలో తెలుగు అధికార భాషా సంఘానికి కూడా సభ్యులుగా ఉన్నారు మరి మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయంలో సేవలు అందిస్తున్నారు వారు అంతర్జాతీయ తెలుగు సంఘం ఉన్నప్పుడు మరి అంతర్జాతీయంగా తెలుగు భాషకి హితోధికమైన సేవలు అందించారు అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ముద్రలో ఉండి ఎన్నో విదేశీ సంస్థలు తెలుగుకు సంబంధించిన విద్యాపరంగా సంస్కృతి పరంగా వీరు అందించిన సూచనల మేరకు అవి నిర్వహించబడుతున్నాయి మరి మాకు మా సంస్థ ప్రారంభం నుంచి మాకు అత్యంత ఆత్మీయులు మరి సన్మిత్రులు ప్రముఖ సాహితీవేత్త ఒక నిరాడంబర జీవి ఎప్పుడు అడిగినా కూడా వారు కాదని అందరూ మా సభలకు చాలా మట్లు రావడం జరిగింది ఈ ఈ అంతర్జాలం మేము మాధ్యమంలో కార్యక్రమాలు మొదలయ్యాక ఐ థింక్ నేను మొదటిసారి గౌరీశంకర్ గారిని పిలవడం వారు ఈ సభకి రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నారాయణ రెడ్డి గారితో వారికి ఉన్న ఆత్మీయత మరి వారి మీద ఈ గీతాల మీద దేశభక్తి కవిత్వం మీద వారు చేసిన పరిశోధనలు మరి వీటికి దృష్టిలో పెట్టుకుని ఈ అతిథుల్ని పిలవడం ఈ కార్యక్రమం మేము నెలకి 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం ఒకటి 29 ఆయన పుట్టినరోజు తేదీ గుర్తుంటుందని అలాగే ఆయన నిర్యాణం చెందడం 12వ తేదీని నిర్యాణం చేశారు ఈ 2 తేదీలు గుర్తుంటాయనుకుని మేము 12, 29 నెలకి రెండు సార్లు ప్రణాళిక వేసుకున్నాం దానికి గౌరీశంకర్ గారిని కూడా సలహా సూచనలు అడిగామేము ఈ పేరు చెప్పి అన్నిటికీ పుస్తకాలు వెతుక్కోవడం అది నా దగ్గర కూడా 20 పుస్తకాలు ఉన్నా కూడా మరి కార్యక్రమం ఇంకా సంతృప్తి మేరకు నిర్వహించాలని నారాయణ రెడ్డి గారి సమగ్ర సాహిత్యం ఆ సంపుటం మొత్తం ఆ తెలుగు రథం దానిని స్వీకరించుకుని దానిని సంపాదించుకుని దాని ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించాలని గౌరీశంకర్ గారి సూచన మేరకి ప్రక్రియాపరంగా సాహిత్య ప్రక్రియాపరంగానే కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనుకుని మరి ఈ నెల దేశ స్వాతంత్రం కనుక దానికి కూడా మరి 75 ఏళ్ల చరిత్ర ఉంది కనుక నారాయణ రెడ్డి గారి దేశభక్తి కవిత్వాన్ని చిత్రాల్లో ఉన్న దేశభక్తి కవిత్వాన్ని జోడించి గీతాల్ని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మరి దానికి గౌరీశంకర్ గారు ఆత్మీయ అతిథిగా ఇచ్చి చిత్రగీతాలలో దేశభక్తి అన్నది దాని మీద ఆయన మాట్లాడబోతున్నారు వారిని సావకాశంగా మాట్లాడమని కోరుతూ వారికి మరొకసారి స్వాగతం హృదయపూర్వక ఆహ్వానం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన ప్రేక్షకులు అనొచ్చు ప్రేక్షకులకు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలుగు రథం కొంపెల శర్మ గారికి ముందుగా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను శర్మగారు వారి పరిచయ వాక్యాల్లో తెలుగు రథం ద్వారా ఈ కరోనా కాలంలో మరి బయట కార్యక్రమాలు జరగటం లేదు అందరూ కూడా దాదాపు సాహిత్య కార్యక్రమాలన్నీ కూడా ఇళ్లల్లోనే 4 గోడల మధ్యలో మరి ఇవాళ సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి చెందాం కాబట్టి ఈ జూమ్ మీటింగ్ అని ఈ రకరకాల ఆన్లైన్ ద్వారా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ఆ రకంగా శర్మ గారు నిరంతరం నిర్విరామం అనే 2 మాటలు వాడారు వారు నిజంగా సాహిత్య ప్రియులే కాదు సాహితీవేత్తలు కూడా వారు వచ్చిన నేపథ్యం ఆర్థిక సంబంధమైనటువంటి ఉద్యోగం చేసి ఆ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ కూడా చిన్నప్పటి నుండి వారికి సాహిత్యం అంటే విపరీతమైన అభిమానం ఆ అభిమానంతో అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు
నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగు రథం అనే ఒక సంస్థను కొన్ని దశాబ్దాలుగా జంట నగరాల్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరి ఇతర రాష్ట్రాల్లో కూడా వారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా నేను కొంపెళ్ళ శర్మ గారికి ఉన్నటువంటి తెలుగు భాషాభిమానం, తెలుగు సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి అభినవేశాన్ని నేను అభినందిస్తున్నాను. ఇవాళ ప్రధానంగా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ మనం భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకుని 75 సంవత్సరాలు అవుతోంది. ఎల్లుండి మనం 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే 75 సంవత్సరాలు నిండుతున్నాయి. 75 సంవత్సరాలని అమృతోత్సవాలు అనే పేరిట దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక భాషల వారు, అనేక సంస్కృతుల వారు దేశాభిమానాన్ని చాటుకునే రకరకాల కార్యక్రమాల ద్వారా ఇది నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ శర్మగారు చాలా ఒక విభిన్నమైనటువంటి అంశం మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేమిటి అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దేశభక్తి గీతాలు, అందులో సినిమాలలో దేశభక్తి గీతాలు, దాని గురించి ఇవాళ ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషం అని అంటే, నేను ప్రత్యేకించి సినిమా పాటలపైన పరిశోధన చేసి పిహెచ్డి డాక్టరేట్ పొందినందువల్ల ఈ అంశంలో విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నందువల్ల ఇది ఇవాళ ఈ తరానికి, ముఖ్యంగా ఇవాళ యువతీ యువకులకు దేశభక్తికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలియచెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళటి చదువులు వేరు, ఇవాళటి నేపథ్యం వేరు, ఇవాళ వాతావరణం వేరు. ఈ పరిస్థితుల్లో 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలనలో మన భారతీయులు ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్ని కష్ట నష్టాలకు ఊర్చి వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి భార్యాబిడ్డల్ని వదులుకొని సంసారాల్ని దూరం చేసుకుని ఆ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని కొందరు సమిధల్లాగా ఆహుతైపోయి ప్రాణాలు కోల్పోయి సర్వస్వం కోల్పోయి దేశ స్వాతంత్రమే పరమ లక్ష్యంగా జీవించినటువంటి త్యాగమూర్తులను కనీసం ఈ సందర్భంగా ఈ తరం స్మరించుకోవలసిన అవసరం ఉంది. వారికి నివాళి అర్పించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అవసరాన్ని గమనించే ఈ తరానికి నచ్చే విధంగా శర్మగారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇక విషయంలోకి వెళ్లే ముందు, నారాయణ రెడ్డి గారు అనగానే తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారి గురించి పూర్తి అవగాహన ఉంది. నారాయణ రెడ్డి గారిలో 2 పార్శ్వాలు కనబడతాయి. నారాయణ రెడ్డి గారు ఆధునిక తెలుగు కవుల్లో ఒక గొప్ప కవి. ఆయన తెలుగు జాతికి మరి 2వసారి జ్ఞానపీఠ పురస్కారాన్ని తెచ్చిపెట్టినటువంటి వారు. మొదటిసారి విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు లభిస్తే, 2వసారి నారాయణ రెడ్డి గారి విశ్వంభర వచన కావ్యానికి మరి జ్ఞానపీఠ అవార్డు లభించింది. అయితే ఇక్కడ 2 పార్శ్వాలు ఏమిటి అంటే, నారాయణ రెడ్డి గారు గొప్ప ఆధునిక కవిగా వచన కవితా సంపుటులు అనేకం వెలువరించి ప్రతి పుట్టినరోజు నాడు ఆయన ఒక కొత్త వచన కవితా సంపుటిని వెలువరించే సంప్రదాయాన్ని ఆయన నెలకొల్పారు. ఆ రకంగా ఆయన జీవించినటువంటి మరి 80 ఏళ్ల పాటు జీవించిన ఆయన జీవిత కాలంలో దాదాపు ఒక 70-80 కవితా సంపుటాలను ఆయన వెలువరించారు. ఆయన 1931లో జన్మించారని ఇందాక శర్మగారు చెప్పారు. మొన్ననే ఆయన జూలై 29న మనం ఆయన 90వ జన్మదినాన్ని జరుపుకున్నాం. కాబట్టి నారాయణ రెడ్డి గారు అనగానే ఒక గొప్ప ఆధునిక కవిగా మాత్రమే, వచన కవిగా మాత్రమే ఈనాటి కవితాలోకానికి తెలిసి ఉండవచ్చు. కానీ కొంచెం ముందు తరానికి తెలిసింది ఏమిటంటే, నారాయణ రెడ్డి గారు కలం పట్టి కవిత్వం రాసే నాటికి ఆయన ఎక్కువగా చారిత్రక కావ్యాలు, గేయ నాటికలు ఎక్కువగా రాశారు. ఆ గేయ నాటికలు రాయటం వల్ల చిన్నతనం నుంచి ఆయనకు పాట పట్ల ఆయనకున్నటువంటి అభినవేశం వల్ల పాట ఆయనకు నల్లేరుపై బండి నడక. ఆయనే చెప్పుకున్నారు, ఎన్ని తెన్నుల కవిత కన్నే విహరించినను పాటలోనే నాదు ప్రాణాలు కలవందు అని ఆయనే చెప్పుకున్నారు. తర్వాత
పల్లె నాకు పాటనిచ్చింది, పట్నం నాకు మాటనిచ్చింది అని అన్నారు. మరొక సందర్భంలో ఏమన్నారంటే, పాట నా వంట పుట్టిందే కానీ నేను వెంటపడి తెచ్చుకున్నది కాదు అన్నారు. అంటే మౌలికంగా ఆయన వచన కవితలు రాసి వచన కవిగా మంచి పేరును సంపాదించుకున్నప్పటికీ కూడా మౌలికంగా ఆయన గేయ కవి. పాట అనేది ఆయన మాటలు కూడా మనం ఆ మాటలన్నీ అంటే లయబద్ధంగా ఉంటాయి. ఆ మాటలన్నింటినీ మనం పేర్చి స్వరపరిస్తే అది ఒక పాటలాగా తయారవుతుంది. అందుకే నారాయణ రెడ్డి గారిని మరి నాదబ్రహ్మ అని, శబ్దబ్రహ్మ అని, లయజ్ఞాని అని అంటూ ఉంటాం. ఆయనకి శబ్దాలు అలవోకగా అలా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. దీనికంతా ఏమిటంటే ఆయన తెలుగు సాహిత్యంలో విపరీతమైనటువంటి కృషి చేశారు. అటు ప్రాచీన సాహిత్యాన్ని ఇటు ఆధునిక సాహిత్యాన్ని కూడా ఆయన కంఠదగ్నంగా అధ్యయనం చేసి సాహిత్యం కవిత్వం పోకడలను ఆయా కాలాలకి అనుగుణంగా ఆయా కాలాల్లో వస్తున్నటువంటి సాహిత్య పోకడలను గమనించటం వల్ల ఆయన ఒక గొప్ప కవిగా లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. ఇక సినిమా కవి కావటం వల్ల ఆయన సామాన్యుల గుండెల్లోకి కూడా వెళ్ళిపోయారు. మామూలుగా ఆయన ఒక కవిగానే మాత్రం కవిత్వం రాసి ఉంటే కేవలం ఒక సాహితీ లోకానికి మాత్రమే, సాహితీ ప్రియులకు మాత్రమే పరిమితమై ఉండేవారు. అలా కాకుండా సినిమాలో పాటలు రాయటం వల్ల సామాన్యులకు సైతం దగ్గరయ్యారు. రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్ అనే పాట రాసి రాయటం వల్ల ఆయన రిక్షావాలా అంటే సామాన్యులు నిరక్షరాస్యుల గుండెల్లోకి కూడా ఆయన జ్వరపడిపోయారు. అందువల్ల నారాయణ రెడ్డి గారి పేరు తెలియని తెలుగు వాళ్ళు ఇవాళ ఉండరు. ముఖ్యంగా ఆయనకి సినిమా కవిగానే ఎక్కువగా సామాన్యుల్లో చలామణి అయ్యారు. అటువంటి నారాయణ రెడ్డి గారు అనగానే మనకు ఎక్కువగా వినిపించేది ఏమిటంటే, ఆయన ఎక్కువగా ప్రణయ గీతాలు బాగా రాస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం కొందరిలో ఉంది. నారాయణ రెడ్డి గారు డ్యూయెట్లే రాస్తారు, రొమాన్స్ అంటే ప్రణయ సన్నివేశాలకు తగినటువంటి పాటలే ఎక్కువగా రాస్తారనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ అది కాదు. నారాయణ రెడ్డి గారు అన్ని రకాల పాటలు రాశారు, అన్ని రకాల పాటలు రాసి అన్ని రకాల ప్రజలను, అన్ని రకాల సాహితీ ప్రియులను మెప్పించారు. ఒకవైపు పండితులను, మరొక వైపు పామరులను. పండిత జన రంజకంగా, పామరులకు ఇష్టమయ్యే విధంగా కూడా ఆయన పాటలు రాశారు. కాబట్టి ఆయనలో ఒక గొప్ప పండితులు ఉన్నారు, మామూలు జనానికి అందే విధంగా రాయగలిగేటువంటి ఒక గొప్ప కవి కూడా ఆయనలో దాగి ఉన్నాడు. అందువల్ల నారాయణ రెడ్డి పాటల గురించి ఎంతైనా మనం చెప్పుకోవచ్చు. ఆయన 1961-62 ప్రాంతంలో గులేబ కావళిక కథ సినిమాకు దాదాపు అందులో ఉన్న 10 పాటలు ఆయనే రాయటం వల్ల ఆయన మొట్టమొదట ఆ సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఎన్టీ రామారావు గారితో ఒకే సినిమాకు అన్ని పాటలు రాసే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే నేను పాట రాస్తాను అని ఆయన అనుకున్నారట. అంటే ఆయనకి నిజానికి సినిమాకు పాటలు రాయాలనే అభిప్రాయంలో తొలి దశలో ఉండేది కాదు. అయితే ఆయన చారిత్రక గేయ నాటకాల చారిత్రక గేయ కావ్యాలు ఆయన అనేక ప్రాంతాల్లో తిరిగి కావ్యగానం చేసేవారు. అలా కావ్యగానం చేయటం వల్ల మద్రాసులో ఉన్నటువంటి సినీ ప్రముఖులందరి దృష్టిలో బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి, చక్రపాణి, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు లాంటి పెద్ద పెద్ద సినిమా ప్రముఖుల దృష్టిలో పట్టడం వల్ల అందరూ ఈయన చేత పాటలు రాయించుకోవాలని చాలామంది ఆయనకి ఆఫర్స్ ఇచ్చినప్పటికీ కూడా అన్ని పాటలు, ఒక పాట రెండు పాటలు కాకుండా అన్ని పాటలు రాస్తేనే నేను అంగీకరిస్తానన్నట్టుగా చాలా సున్నితంగా చెప్పారు. దాంతో రామారావు గారు అవకాశం ఇవ్వటం ఇది ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఆయన గులేబ కావళి కథ సినిమాతో పాటలు రాశారు. మొత్తం ఆయన జీవిత కాలంలో దాదాపు 3500 పాటలు రాశారని పరిశోధకులు వాటిని ర్యాండమ్గా అంచనా వేశారు. ఈ 350 పాటలు, 3500 పాటల్లో మరి అందులో శాశ్వతంగా నిలిచిపోయే పాటలు ఉన్నాయి, అప్పుడప్పుడు గుర్తు చేసుకునే పాటలు ఉన్నాయి, కొన్ని ఓహో ఇది నారాయణ రెడ్డి గారి రాశారా అని మనం తిరిగి
ఆలోచించేటువంటి పాటలు కూడా ఉన్నాయి. అన్ని రకాల పాటలు ఉంటాయి. సాధారణంగా ఏ గొంత గొప్ప కవి అయినప్పటికీ కూడా ఆయన రాసిందంత కవిత్వం కాదు. అందులో కొన్ని మాత్రమే, కొన్ని పంక్తులు మాత్రమే అలా తళుక్కున మెరిసి అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. అవే ఆ కవికి పేరు తెచ్చి పెడతాయి. ఆ రకంగా చూసినట్లయితే నారాయణ రెడ్డి గారి పాటల్లో బాగా ప్రజాదరణ పొందినటువంటి పాటలు మనకేంది ఎక్కువగా మనం గుర్తు చేసుకునేది, భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు అనేది, వస్తాడు నారాజు ఈరోజు, తానే వస్తాడు నెలరాజు ఈరోజు అనేటువంటిది, తర్వాత వటపత్ర సాయికి వరహాల లాలి, ఇలాంటి పాటలు అనేకం మనకి జనం నాలుకల మీద నాట్యం చేస్తూ ఉంటాయి. అయితే ఈ పాటలే కాకుండా మరొక పార్శ్వంలో చూస్తే ఆయన రాసిన పాటల్ని మనం వస్తురీత్యా వింగడించుకుంటే ప్రణయ గీతాలు, ప్రకృతి గీతాలు, ప్రబోధ గీతాలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, హాస్య గీతాలు, కరుణరస ప్రధానమైన గీతాలు, ఇలా తర్వాత రైతు జీవితానికి సంబంధించిన గీతాలు, తర్వాత కవ్వింపు పాటలు, ఉడికింపు పాటలు, ఇలా పరిశోధకులు ఆయన పాటల మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు అనేక రకాల పాటలుగా వింగడించినటువంటి సన్నివేశం మనకు కనిపిస్తుంది. అయితే మిగతా పాటల విషయానికి వెళ్లకుండా నేను కేవలం దేశభక్తికి సంబంధించిన పాటలు కొన్ని ఇవాళ నారాయణ రెడ్డి గారు రాసిన పాటల్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ రూపేణ మనం ఇవాళ దేశ స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా ఆనాటి అమరవీరులకు నివాళి అర్పిస్తూ దేశ స్వాతంత్రానికి మనం వందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా నారాయణ రెడ్డి గారు రాసినటువంటి కొన్ని దేశభక్తి గీతాలను నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. పాట రాయటం అనేది సినిమాలో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ముందుగా ట్యూన్ అంటే వారు ఆ బాణి ఇచ్చి ఆ బాణికి తగిన విధంగా పదాలు పొదగటం అనేది ఒక పద్ధతి. కవి రాసినటువంటి పాటను తీసుకుని సంగీతకర్త తాను స్వరపరచడం అనేది ఒక పద్ధతి. కానీ సినిమాలో ఎక్కువ శాతం 90% 80-90% బాణీలకు రాయటం అనేది జరుగుతూ ఉంటుంది అంటారు. కాబట్టి నారాయణ రెడ్డి గారిలో మరి ఆయన శబ్ద బ్రహ్మ అన్నట్టుగా, పైగా ఆయన లయ జ్ఞానం ఉంది కాబట్టి ఎటువంటి బాణి ఇచ్చినా దానికి సరి అయినటువంటి సన్నివేశానికి తగినటువంటి భావాన్ని పదాలలో పొదిగే నైపుణ్యం ఉంది కాబట్టి అద్భుతమైన పాటలు రాసి అజరామరంగా నిలిచిపోయినటువంటి మహాకవి, మన సినిమా కవి సినారే రాసినటువంటి వాటిల్లో నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు, స్వతంత్ర భారత రథసారథి అయి సమరాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపిన ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి అని కోడలు దిద్దిన కాపురం సినిమాలో ఈ పాట చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇందులో ఈ తరానికి ఆయన ఏం బోధిస్తున్నారు, ఒకప్పుడు రాయప్రోలు సుబ్బారావు గారు, గురజాడ అప్పారావు గారు దేశభక్తి గీతాలు రాస్తూ ఏ దేశం ఎదిగినా ఎందుకాలిడి ఎన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని ఆనాడు మన రాయప్రోలు వారు అన్నారు. అలాంటిది ఈ తరానికి నీ ధర్మం నీ సంఘం నీ దేశాన్ని నువ్వు మర్చిపోవద్దు, ఈ దేశం మనది కాబట్టి ఈ దేశానికి మనం ఏం చేస్తున్నాం, దేశం పట్ల నువ్వు కర్తవ్యోన్ముఖుడవై ఉండాలి అని ఆ ధర్మం గురించి సంఘం దేశం గురించి చెబుతూ ఆయన ఈ దేశ స్వాతంత్రానికి కోసం అసూలు బాసిన అమరవీరులను కూడా స్మరించినటువంటి సందర్భం మనకు ఈ పాటలో కనబడుతుంది. ఆ తర్వాత మరొక పాట నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాలో ఆయన రాసిన మరొక పాట ఏమిటంటే, ఎన్నెన్నో దేశాలు గాలించి వేసిన ఏడేడు సంద్రాలు చూసిన అన్ని దేశాల కన్నా భారతదేశం మిన్న అని ఆయన
ఒక పాటలో రాశారు. ఆ తరువాత ఎన్నెన్నో దేశాలు గాలించి వేసిన, ఏడేడు సందడాలు చూసిన, అన్ని దేశాల కన్నా భారతదేశం మిన్న అనే పాట. అంటే మనం ఏ దేశం చూసినప్పటికీ కూడా మనం చెబుతూ ఉంటాం, ప్రపంచంలో ప్రపంచ సంస్కృతికి, ప్రపంచ దేశాలు కన్ను తెరవకముందే భారతదేశం ప్రపంచ దేశాలకు సంస్కృతిని నేర్పించింది. అంటే ఈ దేశ సంస్కృతి చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది, ప్రశస్తమైనది అని చెప్పే సందర్భంలో ఆ భావాన్ని తీసుకుని ఆయన ఈ పాట రాశారు. తర్వాత నారాయణ రెడ్డి గారికి మన దేశం మీద ఎంత భక్తి ఉన్నది, ఎంత గౌరవం ఉంది, దేశ ప్రతిష్ట మీద, ఈ దేశంలోని భగవద్గీత మీద అనేటువంటిది ఆయన చాలా సందర్భాల్లో పురాణ ప్రతీకలు తీసుకొని రాసిన పాటలు అనేకం కనిపిస్తాయి. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ అని బంగారు మనిషి అనే సినిమాలో ఈ పాట రాశారు. మరొకటి అమెరికా అబ్బాయిలో, పుట్టింది ఈ మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత, వేదాలు వెలసిన ధరణిరా, ఓంకార నాదాలు పలికిన అవనిరా. ఇందాక నేను అన్నానే ఆ పంక్తులు ఈ పాటలో రాశారు. ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించ మన నేల విజ్ఞాన కిరణాలు. అంటే మన దేశం లో వేద విజ్ఞానం ప్రాచీనమైనటువంటిది. ఈ వేద విజ్ఞానం ఇవాళ మనం సైన్స్ అని ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ మన వేదాల్లో పూర్వం ఉన్నటువంటివే. కాబట్టి ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించ మన నేల విజ్ఞాన కిరణాలు అని అమెరికా అబ్బాయి సినిమాలో రాసిన పాటలో ఈ భావాన్ని ఆయన చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. తర్వాత ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సంప్రదాయం ఎంత గొప్పదైనప్పటికీ కూడా కాలానుగుణంగా దేశం ఎటుపోతోంది అనేటువంటి ఒక ఆవేదనను ఆధునిక కాలంలో ఈనాడు వస్తున్నటువంటి కొన్ని విపరీత ధోరణుల మీద కూడా ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని పాటల్లో. ఇందాక చెప్పినటువంటి నా దేశం భగవద్గీత అనే పాటలో ఎక్కడికి వెళుతుంది ఈ దేశం, ఏమైపోతుంది, ఈమె శైల శిఖరం పైక పాతాళ కుహరంలోకి. అంటే మనం ఇవాళ దేశ స్వాతంత్రం 75 సంవత్సరాల కాలంలో ఇవాళ మన దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది అది మనం కాదనలేం. ఎన్నో విజయాలను మనం చవి చూసాం. ప్రపంచ దేశాల అన్నింటిలో అభివృద్ధి చెందిన దేశాలలో మనం పరుగు తీస్తూ ముందడుగు వేస్తూ మన ప్రగతిని ప్రపంచ దేశాలు చూసి మెచ్చుకునేలాగా మనం ఇవాళ ముందుకెళ్తున్నాం. వైజ్ఞానికంగా, సాంకేతికంగా, విద్యాపరంగా, ఇతరత్ర అన్ని రంగాలలో కూడా మనం ఎంతో ప్రగతిని సాధించామన్నది నిక్కచ్చిగా చెప్పవచ్చు. అయితే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అంటే మరొక పార్శ్వంలో చూసినట్లయితే ఈ దేశంలో ఇంకా దారిద్ర్యం, అదో దారిద్రపు రేఖన అట్టడు దారిద్రపు రేఖన దిగువన ఉన్న వారి సంఖ్య ఇంకా ఉంది. తర్వాత పూర్తిగా దారిద్ర్యం, నిరక్షరాస్యత, అవిద్య ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రాజకీయంగా ఇవాళ మనం అనేక లోపాలు కనబడుతున్నాయి. తర్వాత రాజకీయ నేతలు మరి ఇతర రంగాల్లో ఉన్నటువంటి స్వార్థపరుల వల్ల దేశం ఇవాళ ఎలా చిన్నాభిన్నం అవుతుంది, దేశంలో ఎన్నో అరిష్టాలు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు ప్రతినిత్యం అనేక నేరాలు ఘోరాలు ఇంకా మనకి అక్కడక్కడ కనపడుతున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే హిమ శైల శిఖరం పైక పాతాళ కుహరంలోక. నిజంగా మనం అభివృద్ధి చెందుతున్నావా లేకపోతే దిగజారిపోతున్నావా అనే ఒక ఆవేదనను ఆయన ఈ పాటలో చాలా అద్భుతంగా చిత్రించారు. అంతేకాకుండా మరొక పాట ఆయన రాసిన వాటిల్లో వందే మాతర గీతం వరుస మారుతున్నది, వరుస మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, ఈ తరం మారుతున్నది అని ఆ రాసినటువంటి పాటలో మనం ఆ రోజు బంకించంద్ర చట్టోపాధ్యాయ రాసినటువంటి పాటలో సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని ఆయన మన దేశంలో ఉన్న నైసర్గిక సంపదను గురించి,
మన దేశ ఔన్నత్యాన్ని గురించి ఎంతో గొప్పగా రాశారు. కానీ ఇవాళవన్నీ ఏమైపోతున్నాయి అనే ఒక ఆవేదన ఆయన ఇందులో రాస్తారు. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, మలయజ శీతల పదకోమల భావన బాగున్న కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది. కానీ ఒకవైపు సుజలాం సుఫలాం అని చెప్పుకుంటున్నాం, కానీ ఒకవైపు నీళ్లు లేక కొన్ని కొన్ని ప్రాంతాల్లో రైతులు పడుతున్న ఆవేదన కానీ, నీళ్ల కోసం ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్రాల మధ్యలో నీళ్ల కోసం జరుగుతున్నటువంటి తగాదాలు కానీ, ఇవన్నీ వాస్తవ పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది? కాబట్టి మనం కేవలం ఒక ఊహాలోకంలో మాత్రమే భ్రమలో మాత్రం బ్రతకటం కాకుండా వాస్తవంలోకి వచ్చి చూసినప్పుడు ఇవాళటి పరిస్థితి ఏమిటి అనే ఒక వాస్తవాన్ని మన కళ్ళ ముందు ఆయన చిత్రించారు. సరిగ్గా ఇదే వందే మాతరం అనేటువంటి పంక్తుల్ని తీసుకొని మరొక పల్లవిలో ధర్మపీఠం దద్దరిల్లింది అనే ఒక సినిమాలో ఆయన మరొక పాట రాశారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, కారు చీకటిని చీల్చి వెలుతురు పంచేర వికిరణాలై, జాతి పురోగతి గీతికను వినిపించే రేపటి చరణాలై, భావి జీవితపు ఆదర్శానికి గడిచిన కాలం వెదకండి, ఆశయ పదముల నడిచిన నేతలు ఉత్తేజంతో వెదకండి అని ఇక్కడ ఒక ప్రబోధం చేస్తున్నారు. అంటే కేవలం నిరాశని మాత్రమే చెప్పటం కాదు, ఆ దేశం ఏముంది, దేశం అంతా కూడా అధోగతి పాలైపోతుంది, ఎక్కడ చూసినా ఇవాళ అన్యాయం, అక్రమం, ఆందోళన అనేటువంటి ఒక నిరాశలో ఇవాళ ఈ తరాన్ని, మనం రానున్న తరాన్ని ఒక నిరాశలోకి తోసివేయటం అనేది చాలా సరి అయిన పద్ధతి కాదు, చాలా తప్పు కూడాను. వాళ్లలో ఇలా జరుగుతున్న వాస్తవాన్ని చెప్పి ఇటువంటి పరిస్థితి పోవాలంటే ఏం చెయ్యాలి అని ఒక ప్రబోధాన్ని కూడా ఆయన చెప్తున్నారు. కారు చీకటిని చీల్చి వెలుతురు పంచే రవికిరణాలై, అక్కడేమో వందే మాతరంలో ఆయన కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు. అదే వందే మాతరం పల్లవిని తీసుకొని ఇక్కడ ఏమంటున్నారు, యువతను ఉద్దేశించి, నిజమే మనకు చుట్టూ చీకటి ఉంది, కానీ ఏం చెయ్యాలి, చీకటి ఉంది, చీకటి ఉంది అని తిట్టుకుంటూ కూర్చుంటేంటి, దాశరథి గారు అన్నట్టుగా చీకటిని తిట్టుకుంటూ దాన్ని పారద్రోలడానికి ఒక చిరుదీపం వెలిగించండి అన్నారు. అట్లా ఎవరు ఆ చిరుదీపాలు, ఇవాళటి యువతీ యువకులు, ఈ తరం. కాబట్టి కారు చీకటిని చీల్చి వెలుతురు పంచే రవికిరణాలై, మీరంతా రవికిరణాలు కావాలి. పైగా ఇక్కడ ప్రయోగం ఏం చేశారు ఆయన, రవికిరణాలు అన్నారే గొప్ప చంద్రకిరణాలు అనలేదు. చంద్రుడు చల్లటివాడు, పాప అమాయకుడు మెత్తటివాడు, చల్లనివాడు, కానీ రవికిరణాలు, సూర్యుడు, సూర్యుడు తేజోవంతుడు, సూర్యుడు చాలా ప్రచండ సూర్యుడు. అంటే అవసరమైనప్పుడు చంద్రనిప్పులు కక్కాలి, ఉదయం చల్లగా సేద తీర్చాలి. చంద్రకిరణ, సూర్యకిరణాలు ఆరోగ్యప్రదమైనటువంటివి, మరి ఆనందప్రదమైనటువంటివి. కాబట్టి ఈ తరానికి రవికిరణాలు అన్నారు. మరొక పాదంలో జాతి పురోగతి గీతికను వినిపించే రేపటి చరణాలై, అంటే రేపటి రానున్న ఒక ఆశావాద దృక్పథాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏమీ లేదనకుండా రేపు మంచి రోజులు మనకు వస్తున్నాయి, కాబట్టి జాతి పురోగతి గీతికను వినిపించే రేపటి చరణాలై, అక్కడ కిరణాలై, ఇక్కడ చరణాలు. చరణాలు అంటే ఇక్కడ గీతిక అన్నారు, అంటే పాటకు పల్లవి చరణం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చరణాలు అన్నారు. భావి జీవితపు ఆదర్శానికి గడచిన కాలం వెదకండి, ఆశయ పదముల నడిచిన నేతలు ఉత్తేజంతో వెదకండి అని మరొక పాటలో ఆయన ఇక్కడ ధర్మపీఠం దద్దరిల్లిందిలో అన్నారు. అది కాకుండా మరొక పాటలో పుట్టింది ఈ మట్టిలో సీత రూపు కట్టింది దివ్య భగవద్గీత ఇందాక చెప్పింది. ఇది కాకుండా పిల్లలను ఉద్దేశించి ఆయన ఏం చెప్తున్నారంటే, కాకమ్మ ధర్మపత్ని అనే ఒక సినిమాలో కాకమ్మ చిలకమ్మ కదలే మా కొద్దు, మా గాంధీ చెప్పింది మాకెంతో ముద్దు, పిల్లలకే ఇక రాజ్యం వస్తే కళ్ళలు ఇళ్ళలు తుడిచేస్తాం, అల్లరి మూకల ఆటలు కట్టి తెల్లని పావుర మెగరేస్తాం, రాజును రైతును ఏకం చేసి రంగం మీదికి రప్పిస్తాం. ఎంత అద్భుతమైన ఒక సందేశాన్ని ఈ తరానికి అందిస్తున్నారు ఈ పాటలో. మాకు కాకమ్మ చిలకమ్మ కథలొద్దు, చిన్నపిల్లలకి ఏం చెప్తాం, మా ఏదో అనగనగా ఒక రాజు ఏదో చిట్టి చిట్టి చిలకమ్మ ఇలాంటి కథలు కాదు.
గాంధీ చెప్పిన కథ చెప్పండి. గాంధీని ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. గాంధీ గారు ఏం చేశారు? సర్వస్వాన్ని త్యాగం చేసి ఆ కొల్లాయి గట్టి ఆ చేత కర్ర పట్టుకుని ఆయన మొత్తం దేశాన్నంతా దేశం అంతా తిరిగి బ్రిటిష్ వారిని భయపెట్టి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు. అటువంటి గాంధీ గారి కథలు చెప్పండి. పిల్లలకే ఇక రాజ్యం వస్తే కళ్ళలు ఎల్లలు తుడిచేస్తాం. పిల్లలు అంటే అర్థం ఏంటంటే రేపటి తరం. అల్లరి మూకలు ఆటలు కట్టి తెల్లని పావురం ఎగరేస్తాం. ఇక్కడ తెల్లని పావురం అంటే శాంతి పావురం. అల్లరి మూకలు అంటే ఇవాళ మనకి ఎన్నో రకాల దుష్టశక్తులు, ఎన్నో రకాల దుష్టశక్తులు, తర్వాత ఇవన్నీ కూడా విదేశీ శక్తులన్నీ కూడా దేశం మీద దాడి చేస్తున్నాయి. అటువంటి వాళ్ళని అంటే యుద్ధం అనేది లేకుండా శాంతిని నెలకొల్పుతాం అని ఈ ఇక్కడ చెప్పారు. ఆ తర్వాత మరేం చెప్తున్నారు? రాజును రైతును ఏకం చేసి రంగం మీదికి రప్పిస్తాం. అక్కడేమో శాంతి స్థాపన, ఇక్కడేమో సమసమాజ నిర్మాణం. ఇక్కడ రాజు రైతు, రాజు అంటే ఇక్కడ మనం ధనవంతులు, రైతు అంటే రైతు పేదరికం. ఇలా రెండు ధనిక పేద వర్గాలను ఏకం చేసి సమసమాజాన్ని నిర్మిస్తాం, రంగం మీదికి రప్పిస్తాం అనేటువంటి ఒక సందేశాన్ని ఆయన ఈ పాట ద్వారా అందిస్తున్నారు. అలాగే మరొకటి తాతమ్మ కల చిత్రంలో ఆయన రాసినటువంటి ఒక పాట, ఇది నా దేశం ఇదే నా దేశం, ఇది నా దేశం ఇదే నా దేశం, ఇది మా దేశం ఇదే మా దేశం. అంటే ఇక్కడ ఏమిటి, నా దేశం ఉన్నప్పుడు నాది అనేటువంటిది, తర్వాత నేను మనము చాలా వ్యత్యాసం ఉంది. అంటే నా దేశం ఉన్నప్పుడు ఇది నాది అనేటువంటి ఒక, ఇప్పుడు నా ఇల్లు అన్నప్పుడు ఆ ఇంటి మీద మమకారం ఉంటుంది, నా ఆస్తి అన్నప్పుడు ఆస్తిని కాపాడుకోవాలనేటువంటి ఒక స్వార్థం అని అనడానికి వీలు లేదు. కానీ నాది అనే ఒక భావం ఉన్నప్పుడే మనం దాని పట్ల అప్రమత్తంగా ఉంటాం. అంటూనే ఇది నా దేశం నా ఇదే నా దేశం అంటూ మళ్ళీ తర్వాతి పంక్తులు ఏమన్నారు, మా దేశం అంటే మాది అంటే మేము ఎవరిక్కడ భారతీయులం, కాబట్టి ఇది మా దేశం అని అవతలి వాళ్ళకి చెప్తున్నారు. బాపూజీ అన్న దేశం, చాచాజీ కలగన్న దేశం, నవ సమాజ నిర్మాణం చేసే బాల పౌరులు వెలసిన దేశం అని చెప్పి ఆయన పల్లవిలో ఈ మాట చెప్పారు, తాతమ్మ కల సినిమాలో. తర్వాత చరణంలో ఏం చెప్తున్నారంటే, బాపూజీ సేవాధర్మం, నేతాజీ శౌర్య గుణం, చాచాజీ శాంతి సమత, పటేల్జీ దీక్షా దక్షత. ఇప్పుడు దేశ నాయకులందరినీ ఆయన ఇందులో తీసుకొచ్చారు. బాపూజీ యొక్క సేవాధర్మాన్ని, నేతాజీ యొక్క శౌర్య గుణం, నేతాజీ సుభాష్ చంద్రబోసు ఈ దేశానికి ఒక గొప్ప విప్లవ వీరుడు, ఆ బ్రిటిష్ వారిని గడగడ వణికించినటువంటి ఒక సాహసి, ఆ నేతాజీ శౌర్య గుణం, చాచాజీ శాంతి సమత, నెహ్రూ శాంతి పౌరాన్ని ఎగరేసినటువంటి శాంతి సమత అంటే ఐకమత్యం, పటేల్జీ దీక్షా దక్షత, సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చారు, నేతాజీ వచ్చారు, గాంధీ నెహ్రూ, రాజాజీ బుద్ధిబలం. ఇక్కడ రాజాజీని చాలా మంది పెద్ద మరి చాలా ఈ తరానికి మరి వీరి గురించి ఎంతమందికి తెలుసో మనం చెప్పవలసిన అవసరం ఉంది. గవి పాటల ద్వారా అందిస్తున్నారు ఆయన. రాజాజీ చాలా బుద్ధి కుశలత కలిగిన వాడు, రాజకీయ పరిజ్ఞాన పరిణతి చెందినటువంటి రాజనీతిజ్ఞుడు. రాజాజీ బుద్ధిబలం, టంగుటూరి గుండె బలం, ఇక్కడ మన తెలుగువాడు వచ్చాడు, టంగుటూరి ప్రకాశం పంతులు గారి గుండె బలం. ఎందుకు గుండె బలం అన్నారంటే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. బ్రిటిష్ ఒకనాటి సంఘటనలో ఆయన బ్రిటిష్ వారు తుపాకీతో కాలుస్తామని బెదిరించినప్పుడు కాల్చమని ఆయన చొక్కా తీసి ఆ గుండెను చూపించి గుండె కెదురుగా గుండె నిలిపి అని పాటలో ఆయనే రాశారు. ఇక్కడ టంగుటూరి గుండె బలం అంటే మనిషికి ధైర్యం కావాలి, ధైర్యం వల్ల దేన్నైనా సాధించవచ్చు అనేటువంటి ఒక గొప్ప ప్రబోధం ఉంది. ఇంకెందరో జాతీయ నాయకులు, ఇంకా అందరినీ చెప్పటం సాధ్యం కాదు ఒక పాటలో కాబట్టి, ఇంకెందరో జాతీయ నాయకులు, ఎందరెందరో అమరజీవులు, ఇక్కడ అమరజీవులు, అమరజీవులు ఎంతో మంది మరణించినప్పటికీ కూడా అమరులైనటువంటి వాళ్ళు, మహితా గుణాలే రహదారులుగా బాలయోగులు సాగిన దేశం, అటువంటి దేశం నా దేశం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఈ పాట కూడా మనకి దేశభక్తి గీతాల్లో ఒక గొప్ప పాట. తర్వాత మరో పాట,
చాలా పాటలు కొన్ని పెద్దగా జనాదరణ జనంలోకి రాని పాటలు వాటినే నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను. బందిపోటు సినిమా, బందిపోటు సినిమా అనగానే మనకు ఎక్కువగా ఊహలు గుసగుసలాడే అనే ఒక ప్రణయ గీతం, అది ఆరుద్ర గారు రాశారనుకోండి. అది కాకుండా నారాయణ రెడ్డి గారు రాసిన వగల రాణివి నీవే సొగసు కాడను నేనే అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి పాట. ఈ రెండు మాత్రమే మనకు తెలుసు. ఇది కాకుండా నారాయణ రెడ్డి గారు బందిపోటులోనే, బందిపోటు అంటేనే అక్కడ రాచరిక వ్యవస్థకు పేదరికానికి మధ్యలో జరిగిన ఒక ఘర్షణ, అంటే ఒక సమసమాజ నిర్మాణం కోసం జరిగినటువంటి కథ నేపథ్యంగా తీసుకొని జానపద కథగా విఠలాచార్య గారు తీశారు. బందిపోటు అనే పేరులోనే మనకు తెలుస్తోంది. అంటే రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకొని పేదవాళ్ళకి పంచిపెట్టినట్టుగా. ఇక్కడ నారాయణ రెడ్డి గారి సినిమాలో రాసిన ఒక దేశభక్తి పూరితమైన పాట ఏమిటంటే, ఓ ప్రజల మాట మీరక రాజ్యమేలు, ప్రజల మాటను మీరక రాజ్యమేలు, రామచంద్రుడు ఏలిన రమ్యభూమి, చోరహింసలకు రాజ్యము త్యజించిన బుద్ధ భగవానుడలరిన పుణ్యభూమి, ఈ భూమి ఎటువంటిది అని చెబుతూ, ప్రజల మాటను మీరక రాజ్యమేలు, రామచంద్రుడు లేలిన రమ్యభూమి. శ్రీరామచంద్రుడు ప్రజల మాట కోసం, ప్రజల మాట తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు, ప్రజల మాట కోసం భార్యను కూడా త్యజించాడు అనేటువంటిది ఒక గొప్ప త్యాగమూర్తి ఉన్నటువంటి దేశం ఇది. తర్వాత చార హింసల కొరకు రాజ్యము త్యజించిన బుద్ధ భగవానుడలరిన పుణ్యభూమి. బుద్ధుడు కూడా ఏం చేశాడు, యుద్ధము రక్తపాతము ప్రాణ నష్టము ఇదంతా చూసి ఆయన వైరాగ్యం చెంది ఆయన సన్యాసం తీసుకుని బుద్ధ భగవానుడు శాంతిని అహింసను ప్రబోధించి బుద్ధుడిగా మారాడు. అటువంటి బుద్ధ భగవానుడు అలరిన పుణ్యభూమి, పరమ పావనమైన భూమి ఈ భరత భూమి, ఇప్పుడు నీదైన ఏ రీతి నేలగలవో అటువంటి పరమ పావనమైనటువంటి ఈ భూమిని ఇవాళ ఇటువంటి గొప్ప దేశం నీ చేతుల్లోకి అధికారంలోకి వచ్చింది. అటువంటి దేశాన్ని ఆ త్యాగమూర్తులు ఆదర్శమూర్తుల యొక్క ఆదర్శాలను దృష్టిలో పెట్టుకుని నడుపుతావా, ఏ విధంగా ఈ దేశాన్ని నువ్వు నడుపుతావని ఆ సన్నివేశానికి తగినట్టుగా ఆయన ఇక్కడ రాసినటువంటి పాట కూడా మనకు దేశభక్తి గీతాల్లో గొప్పగా చెప్పుకోవలసినటువంటి పాట. తర్వాత ఆయన మానవుడు దానవుడు అనే ఒక సినిమాలో రాసిన పాట, ఒకటి రెండు పాటలు నేను ఉటంకించి బాగా ఎక్కువ సమయం తీసుకుంటున్నానేమో, రెండే పాటలు ఉటంకించి నేను విరమిస్తాను, మిగతా పాటలు అవి వినవలసి ఉంది కాబట్టి. మానవుడు దానవుడు సినిమాలో ఒక పాట రాశారు, జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృభూమి మొర పెట్టిన వేళ, స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర ఫలమును సాధించి, ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మాకందించరావా అని, ఈ తరమంతా కూడా అటువంటి స్ఫూర్తిని మాకందించమని ఆ భగవాను కోరుకునేటువంటి సన్నివేశంలో జాతికి గ్రహణం పట్టిన వేళ, అంటే ఇవాళ జాతి అంతా కూడా ఎలా ఎటువంటి పరిస్థితుల్లో విపత్కరమైన పరిస్థితుల్లో ఉందో, ఇటువంటి దుష్పరిణామాలు ఇటువంటి దుష్పరి ఈ పరిస్థితి అంతా తొలగిపోయి మాతృభూమి మొరపెట్టిన వేళ, ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్వరాజ్య సమరం సాగించి ఆనాడు బ్రిటిష్ వారిని పారద్రోహి స్వాతంత్ర ఫలమును సాధించినటువంటి వా ధన్య చరితులు వెలిగిన మూర్తుల వాళ్ళ త్యాగ నిరతిని అటువంటి గుణాన్ని మాకు ప్రసాదించవయ్యా భగవానుడా అని ఇక్కడ కోరుకున్నటువంటి పాట. సర్పయాగం అనేటువంటి మరొక సినిమాలో నారాయణ రెడ్డి గారు రాసిన పాట, నా దేశం భారతదేశం దివ్యేతిహాసం, శ్రేష్టం గత చరిత్రం అది కీర్తిశేషం, ఓ దేశమా నా దేశమా, ఎక్కడ 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 ఎక్కడమ్మా ముక్కలైన నీ చిరునామా. ఇది ప్రస్తుతం వాస్తవం. నా దేశం భారతదేశం గొప్ప దేశమే, దివ్యేతిహాసం నో డౌట్, శ్రేష్టం గత చరిత్రం, గత చరిత్ర అంతా కూడా ఎంతో పునీతమైనటువంటిది, అది కీర్తిశేషం కానీ అది గతం.
ఎంతసేపు తాతలు నేతులు తాగారు అనే పద్ధతిలో కాకుండా మనం ఏం చేసాం, ఇవాళ ఈ తరం ఈ దేశానికి ఏం చేస్తుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలనే ఒక ప్రబోధాన్ని కూడా ఆయన ఈ గీతం ద్వారా అందిస్తున్నారు. నా దేశం భారతదేశం దివ్యేతిహాసం, శ్రేష్టం గత చరిత్రం, అది కీర్తి శేషం. కానీ ఓ దేశమా నా దేశమా, ఎక్కడ 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 ఎక్కడమ్మా ముక్కలైన నీ చిరునామా. అంటే ఇవాళ స్వాతంత్రం తర్వాత దేశం ఏ విధంగా అఖండ భారతదేశం ఖండంగా చీలిపోయింది, ఇప్పుడు కూడా ఎన్ని రకాల సరిహద్దుల్లో ఎన్ని రకాల విభేదాలతో వైషమ్యాలతో ఇవాళ కూడా కలహాలు జరుగుతున్నాయనేటువంటి ఒక వాస్తవ పరిస్థితికి ఆయన అద్దం పడుతూ ఈ పాటను రాసినటువంటి పాట కూడా మనకు కనబడుతుంది. ఈ విధంగా నారాయణ రెడ్డి గారు రాసిన పాటల్లో ఇంకొకటి వేములవాడ భీమ కవిలో పాడవోయి భారతీయులో రెండు పాటలు ఉన్నాయండి. అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను, స్వాతంత్రమే నా జన్మ హక్కని, ప్రజాసేవయ్యే పరమార్థమని, ప్రజారాజ్య నిర్మాణం కోసం ప్రాణమొడ్డి నా గౌరవమేనని, శాంతి సౌఖ్యాలతో నా దేశం సుభిక్షంగా ఉండాలని, నవచైతన్యంతో ప్రతివాడు మనిషిగా జీవించాలని ఒక ఆశావద దృక్పథాన్ని ఈ వేములవాడ భీమ కవిలో రాశాడు. ఇక చివరిది పాడబోయి భారతీయుడు అనే సినిమాలో బాలభారతి నుదుట చిమ్మిన రక్తం, బాలభారతి నుదుట చిమ్మిన రక్తం, భావి భారతి యదను మాయని గాయం, గుండు దెబ్బతో గాంధీ గుండె నుండి చిందిన రక్తమిది చిమ్మిన రక్తమిది, చెప్పండి ఈ రక్తం కులమేదో, మీరే చెప్పండి ఈ రక్తం మతమేదో మతమేదో. అంటే మనకి ఈ సమాజంలో కులమతాల వైషమ్యంతో జరుగుతున్న కలహాలు చరిత్రలో ఒక మాయని మచ్చల్లాగా నిలిచిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భంలో కులమత రహితమైనటువంటి సమాజ సమాజ స్థాపనను ఆశిస్తూ ఆయన రక్తానికి కులమే ఉంటుంది, అందరిలో ప్రవహించే రక్తం ఒకే రంగు ఒకే రకమైన రక్తమే కదా, ఒకే రంగు కలిగిన రక్తమే కదా, కాబట్టి మనిషి పుట్టుకతో కులంతో మతంతో పుట్టడు, తర్వాత ఇవన్నీ మనం ఏర్పరచుకున్నటువంటివి అని ఆయన ఒక సమసమాజాన్ని బోధిస్తా ఒక సమతాభావాన్ని బోధిస్తూ పాడవోయి భారతీయుడ భరతావని వృక్షమని, ప్రాంతాలే కొమ్మలని, సమభావం మూలమని, సమైక్యతే ఫలమనేని ఇక్కడ ఒక సమసమాజాన్ని చాటుతున్నారు. భరతావని వృక్షమని, ఈ భారతదేశం అంతా కూడా ఒక వృక్షం, ఒక చెట్టు, ప్రాంతాలే కొమ్మలు, చెట్టుకు అనేక కొమ్మలు ఉంటాయి, ఈ కొమ్మలన్నీ కూడా అనేక ప్రాంతాలు, మనకు అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాలు ఉన్నాయి, కానీ రూట్ అంటే వేళ్ళు మాత్రం మన భారతీయ సంస్కృతి. భారతదేశం ఒక చెట్టు, ప్రాంతాలన్నీ కొమ్మలు, సమభావం మూలం, ఇందాక వేళ్ళు అన్నానే సమభావం మూలం అంటే మనమంతా ఒకటి అనేటువంటి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వం, సమైక్యతే ఫలము. ఈ చెట్టుకు పూసే పువ్వులు కానీ కాచే పళ్ళు కానీ ఇవన్నీ కూడా సమైక్యత, అంటే మనమంతా కలిసి ఉండాలి అనేటువంటి ఒక సమైక్యత భావాన్ని బోధిస్తున్నటువంటి పాట ఈ పాడబోయి భారతీయుల్లో రాశారు. ఇంకా నారాయణ రెడ్డి గారు రాసిన దేశభక్తి గీతాలు అనేకం ఉన్నాయి, మనకు సమయాభావం వల్ల కొన్నింటిని మాత్రమే ఇక్కడ నేను స్పృశించటం జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో నారాయణ రెడ్డి గారి దేశభక్తి పాటలు మాత్రమే ఇక్కడ ప్రస్తావించటం నాకు చాలా పరమ సంతోషాన్ని కలిగించింది. ఇది ఒక పవిత్రమైనటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి పాటల గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి నారాయణ రెడ్డి గారిలోని ఈ కోణాన్ని కూడా నేను ఆవిష్కరించే ఒక అవకాశాన్ని కల్పించిన కొంపల్లి శర్మ గారికి, ముఖ్యంగా తెలుగు అధినేత, ఇతర తెలుగు రథంలో ఉన్నటువంటి కార్యకర్తలకు, ప్రత్యేకించి మీ అందరికీ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరికీ భారతదేశ స్వాతంత్ర 75వ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ అందరి నుంచి సెలవు. నమస్కారం. చాలా మంచి ఆయన పరిశోధన విషయాన్ని మనకి మరింత
మరింత హలో హలో మరింత ఆకర్షణీయంగా అర్థవంతంగా భావస్ఫూర్తిగా మాట్లాడిన గౌరీశంకర్ గారికి ఈ మా తెలుగు రథం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు సమర్పిస్తూ వారిని మిస్ అయింది వాళ్ళకి లింకు సార్ మధ్యలో మిస్ అయిందండి లింక్ అదే అదే అందుకే మళ్ళీ నేను మీరు వచ్చేదాకా ఆగాను అవును చెప్పండి నేను ఏదో ముఖ్యంగా ఏదో నొక్కేసాను అందుకని అదే అదే చెప్పండి ఈ గౌరీశంకర్ గారు అన్నట్టుగా ఈరోజు ఒకటి మేము తలపెట్టింది నారాయణ రెడ్డి గారి నవతి జయంతి ఉత్సవాలు దానికి ముందే మేము అనుకున్నాం ఒకటి 12 ఏళ్ల క్రితం మా సభని ఆయన మా సంస్థను ఆయన ప్రారంభించినందుకు ఆ రోజు వారి గురించి నగర కేంద్ర గ్రంథాలయం మొదటి అంతస్తులో బుక్ చేస్తే నేను పైకి ఎక్కను కదా అన్నారు అప్పుడు అప్పుడు మళ్ళీ మార్చి కింద ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం కింద ఫస్ట్ చేస్తే నా గురించి నువ్వు మార్చుకోవద్దు నేను తర్వాత వస్తాను నువ్వు ప్రారంభించన్నారు నేను చెయ్యను సార్ అలాగే మీరు ఉండాలి త్యాగరాజ గాన సభనే మేము కేంద్ర గ్రంథాలయం వైపుకి తరలించాం ఆ సందర్భంగా మరి ఆ రోజు నిజంగా కూడా ఆయన మృదు కమల హస్తాలతో హృదయం మంచిదండి ఆయన అందుకే నా హృదయం నాగార్జున సాగరం అని రాసుకున్నాడు ఆయన పాట మరి ఎంత ఎంత మాట అంటే నాగార్జున సాగర్తో హృదయంతో పోల్చుకోవడం ఏమిటి మానవుడు హృదయంతో అనిపిస్తుంది కానీ నిజంగా కూడా ఆయన మంచి సుమనస్వి మరి మేము ఒక విషయం చెప్తాను మేము సభ ప్రారంభించినప్పుడు మేము చిన్న ప్రణాళికగా ఒక 20 పేజీల నోటు తయారు చేసి ఆయన చేత ఆవిష్కరింపజేశాం ఆయన అన్నారు ఆలోచనలు బాగానే ఉన్నాయి అందరిలాగే ఘనంగా ఉన్నాయి ఆచరణ చూడాలి అన్నారు అని చెప్పి ఆయన ఎప్పుడు ప్రారంభ సభ చేస్తారు మళ్ళీ ఏడాది తర్వాత వార్షికోత్సవం చేస్తారు చాలా సంస్థలు చూసాం బాధగా ఉంది కానీ నువ్వు మీరు మంచి నామధేయం కూడా పెట్టుకున్నారు తెలుగు రథం అని నాకు పులకింకితుడు అవుతున్నాను అంటే నేను చెప్పాను సార్ ఇది కేవలం మీ చేత ప్రారంభించడానికి ఏదో హడావిడిగా చేసేది కాదు మిమ్మల్ని మళ్ళీ సరిగ్గా ఏడాది తర్వాత మా వార్షిక ప్రణాళిక చేసిన కార్యక్రమాలతో మీ ముందు ఉంటాను అంటే మధ్యలో ఆయన కార్యక్రమాలు ప్రారంభం చేసినా కూడా మధ్య మధ్యలో మాట్లాడేవారు శర్మ గారు అనుకున్న మేరకి తెలుగు రథాన్ని ప్రస్థానం నడిపిస్తున్నారు బాగుంది అని మళ్ళీ ఏడాది తర్వాత ఆయన్ని పిలిచి ఆ వార్షిక నివేదిక ఇస్తే ఆ రోజు నేను అన్న మాటలు ఇప్పుడు నేను తప్పించి ఒప్పుకోవట్లేదు నా మాటలు నేనే విత్డ్రా చేసుకుంటున్నాను అన్నారు అంటే ఒక అంతటి సాహితీమూర్తి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత వారి చేతుల మీదుగా ప్రారంభించబడిన సంస్థ అన్నది కూడా నాకు ఒక గౌరవం ఉంది మీరు కార్యక్రమాలు చేసుకున్నా చేసుకోకపోయినా అది వేరే సంగతి అటువంటి మహానుభావుడు మరి ఈరోజు నవతి ఉత్సవాలను ఎందుకు చల్లపెట్టేవో అంటే మేము ఖచ్చితంగా ఇది 60 ఏళ్ళు 75 ఏళ్ళు తర్వాత అసీతి చేస్తారు నవతి చేస్తారు సప్తతి చేస్తారు నా వయసు కూడా ఈ సంవత్సరం నేను కూడా పరోక్షంగా సప్తతి సారస్వత సేవా సమితి అని ఒకటి ప్రారంభించి ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నాం నారాయణ రెడ్డి గారి శత జయంతి చేయొచ్చు కదా అన్నారు నేను అప్పటి వరకు ఉంటానని నాకు నమ్మకం లేదు సార్ అన్నాను అంత మాట ఎందుకండి అంటే అంటే ఏమిటంటే నవతి కూడా అలాగే సప్తతి అసీతి నవతి అని చేస్తారు మూడు కూడా ఈ మూడు కూడా జయంతి సందర్భంగా చాలా మంచి కార్యక్రమాలు మామూలుగా ఆయన జీవించి ఉంటే మరి ఈ వయసులో ఆయన ఉండేవారు వాస్తవానికి మన దురదృష్టవశాత్తు ఆయన లేరు కానీ అది దృష్టిలో పెట్టుకుని మా సంస్థకి మరి ఆయన ఒక స్ఫూర్తి దిక్సూచి దాన్ని ఒక ఏడాది పాటు ఆయన రచనలని ఆయన వ్యక్తిత్వాన్ని మరి ఆయన సాహితీ ప్రక్రియల్ని పరిచయం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం మేము హడావిడిగా వ్యాపార ధోరణి లేకపోతే హడావిడి చేసి వెళ్ళే వాళ్ళని పిలిచి అలా కాకుండా కేవలం ఆయన రచనల మీదే మాట్లాడించాలి ఆయన సాహిత్య ప్రక్రియల మీదే విశ్లేషించాలి అనే కోరికతో ఈ నెలకి 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం తేదీలు గుర్తుంటాయని ఆయన పుట్టినరోజు 29 ఆయన కాలధర్మం చేసింది 12 గుర్తు పెట్టుకున్నాం 12 29 నెలకి 2 కార్యక్రమాలు క్రితం నెల 29 ప్రారంభించాం
నారాయణ రెడ్డి గారి నవతి జయంతి కదంబ సమాలోచన సభలని. మరి ఆ రోజు ఆయన ఎక్కువ ప్రైవేట్ సాంగ్స్, గజల్స్, ప్రపంచ పదులు పాడించాం. సినిమాల జోలికి పోలేదు ఎక్కువగా. సరే, ఇప్పుడు దేశభక్తి ఉంది కానీ చిత్రగీతాలు కూడా పాడిద్దాం అన్న ఉద్దేశంతో మరి ఆయన గీతాలన్నీ కూడా మొత్తం సాహిత్యం అంతా 19 వాల్యూమ్లో వచ్చింది. మరి ఈ చిత్రగీతాల గురించి 5వ సంపుటంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఏడాది పాటు అస్తమానం వెతుక్కోవాలి ఆయన ప్రక్రియలు కానీ పుస్తకాలు కానీ అన్న ఉద్దేశంతో 2 రోజుల క్రితం సరస్వతి పరిషత్ నుంచి మొత్తం సెట్ సంపాదించుకోవడం అంటే కొనుక్కున్నాం కష్టపడి. ఆయన ఆంధ్రజ్యోతిలో వరుసగా రాశారు సినిమా పాటల మీద. ఆంధ్రజ్యోతిలో రాసినవన్నీ కలిపి 7-8 సంపుటాలు ఆయన ప్రత్యేకంగా సినిమా గీతాల మీద వేశారు. అవునండి, నా పాటలో ఏముంది అని రాశారు, లయాత్మకత రాశారు, చాలా గ్రంథాలు వచ్చాయి. మీరు వారి సినిమా సాహిత్య ప్రస్థానానికి ఈరోజు మంచి అంకురార్పణ జరిగింది. మీరన్నట్టుగా ఇంకా చాలా మంచి గీతాలు ఉన్నాయి ఆయన సినిమాల్లో కూడా, అవి కూడా నేను చాలా ఉదాహరించి పెట్టుకున్నాం. మరి 12 ఏళ్ల తర్వాత మేము ఇతర సాహిత్యమూర్తులతో పాటు ఏ విధంగానూ సినిమా సాహిత్యమూర్తులు తక్కువ కాదు అనిపించి వాళ్ళు కూడా సాహితీ విలువల్ని పెంచేందుకు తీవ్రమైన కృషి చేసిన వారిలో మరి నిర్ద్వందంగా నారాయణ రెడ్డి గారిని ప్రస్తావించుకోవాలి. అది గౌరీశంకర్ గారు కూడా ఆయన ఉపన్యాసంలో చెప్పారు. అందుకని మేము ఆ స్ఫూర్తితో మరి సినిమా సాహిత్యాన్ని సృష్టించిన సాహిత్యమూర్తుల కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఇటీవల సముద్రాల సీనియర్తో మొదలుపెట్టి దాశరథి గారిది చేశాం, మరి అలాగే నారాయణ రెడ్డి గారిది చేసాం. మేము 29న ప్రత్యేకంగా చేసాం. రేపు 17వ తారీఖుని భువనచంద్ర గారు రాసిన పాటల్ని ఆయన సమక్షంలో ఆయన పుట్టినరోజున మేము ఒక 17 పాటల్ని ఆయనే సెలెక్ట్ చేసి ఇస్తామన్నారు. ఆయనే ఒక 25 పాటలు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో అలా భువనచంద్ర గారిది చేస్తున్నాం. ఇలా ఒక సినిమా కవుల సారస్వత సేవ కూడా మేము సమాంతరంగా కొనసాగిస్తూ వాగ్గేయకారుల సాహిత్యానికి సంగీతానికి సమాంతరంగా ఒక పరంపరను కూడా సృష్టిస్తూ అది కూడా తాళపాక సారస్వతం అని చెప్పి నెలకు 2 కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇలాగా ఓపిక ఉన్నంత మట్టికి అంతర్జాలం ఒక విధంగా సౌకర్యంగా ఉంది, ఖర్చు కూడా తక్కువగా ఉంది. శాలువాలు లేవు, ఆహ్వాన పత్రాలు లేవు, బ్యానర్లు లేవు, పత్రిక వాళ్ళకి ఇచ్చే పని లేదు. ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అందుకని ఒక నిరాడంబరంగా జరిగిన అర్థవంతంగా సాహితీ స్ఫూర్తితో కార్యక్రమాలు కొనసాగాలనుకున్నాం. దానికి ఈరోజు మేము ప్రారంభ సభ చేసినా కూడా నారాయణ రెడ్డి గారి దేశభక్తి గీతాల మీద, చలనచిత్ర గీతాల మీద మరి ఒక సాధికారికమైన సారస్వతమూర్తి మాట్లాడడం పరిశోధన చేసిన డాక్టర్ గౌరీశంకర్ గారు నాకు చాలా ఆత్మీయులు. మా సభలకి చాలా సభలకి వచ్చారు వారు. వారు ఈరోజు చిన్న అంతరాయం కలపడంతో నేను కూడా నిరాశపడ్డాను. ఏవైనా ఈ కార్యక్రమం చేయాలని మళ్ళీ ఒక షెడ్యూల్ చేసి ఒక అరగంట గ్యాప్ ఇచ్చి నా అదృష్టం బాగుంది. మరి గౌరీశంకర్ గారు లాంటి సాహితీమూర్తి ముందు, పరిపాలనా దక్షుడి ముందు నా పరువు కాపాడబడింది. కార్యక్రమం చేసుకోగలిగాం. మరి ఈరోజు మీరు ఒక 10 నిమిషాలు ఉంటే మా సభ్యులు కొన్ని పాటలు కూడా వింటారు, వాటిని కూడా మీరు వీక్షించి సందేశం ఇవ్వాలని కోరుతూ మీకు మంచి ఉపన్యాసం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పుడు బాలత్రిపుర సుందరి పాటతో మొదలు పెడుతున్నాం. అలాగే అండి. బాలా ఉన్నావా? రైట్. సభ్యులందరూ కూడా ఈరోజు పాడేవాళ్ళు వేదిక మీదకి ఒకరి తర్వాత ఒకరు రావాల్సింది. మనం ఈనాటి వక్త, ఆత్మీయ అతిథి, ఇప్పుడే మంచి ప్రసంగం చేసిన స్ఫూర్తితో మన పాటలు కూడా వింటారు. అందుకని సభ్యులందరూ వచ్చి వారి పాటలను ఈరోజు అందించవలసిందిగా కోరుతున్నాం. బాలా పాడాలి. నమస్కారం అండి. ఈరోజు సి నారాయణ రెడ్డి గారి జయంతి సభలో సినారే గారు రచించిన పాట విచిత్ర కుటుంబం చిత్ర నుంచి ఘంటసాల గారు పాడింది ఆడవే జలకమ్ములాడవే. ఈ పాటలో తెలుగు వారి కోడలుగా వచ్చిన విదేశీ అమ్మాయికి మన తెలుగు జాతి సంస్కృతి వైభవాన్ని గురించి తెలియజేస్తాడు ఈ పాటలో హీరో. ఆ పాట పాడుతున్నాను నేను. ఆడవే జలకమ్ములాడవే, ఆడవే జలకమ్ములాడవే,
కలహంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే ఆది కవి నన్నయ్య అవతరించిన నేల తెలుగు భారతి అందియలు పల్కి ఈ నేల ఆంధ్ర సంస్కృతి అని క్షీరధారలై జీవ కళలొల్కు గోదావరి తరంగాల ఆడవే ఆడవే నాగార్జునుని బోధనలు ఫలించిన చోట బౌద్ధ మత వృక్షము పల్లవించిన చోట బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి కృష్ణవేణి తరంగిణి జాలి గుండయై సాగరంబై రూపు సవరించుకొనునిట ఆడవే ఆడవే కత్తులును ఘంటములు కదను తొక్కిన విచట అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట నాటి రాయల పేరు నేటికి తలపోయు తుంగభద్రా నదీతో యమాలికలందు ఆడవే 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 జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే థ్యాంక్ యూ పాట విచిత్ర కుటుంబంలో చాలా మంచి పాట. ఎన్టీ రామారావు, శోభన్ బాబు, సావిత్రి, చాలా అద్భుతమైన పాట ఇది. పాడిన బాలకి థ్యాంక్స్. విజయ నిర్మల కూడా ఉన్నారండి. అవునండి అవునండి, విజయ నిర్మల కూడా ఉన్నారు, కృష్ణ విజయ నిర్మల కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని షేర్ చేస్తాను సార్, మీరు కింద ఉండడం బాగుండలేదు, నేను పైన చేస్తాను. రైట్, ఇప్పుడు విజయ మొదలు. విజయ నమస్కారం అండి. నేను ఇవాళ తెలుగు జాతి మనది ఆ పాట పెట్టుకున్నాను. ఓకే. ఇది నిజానికి ఇప్పుడు దీనికి మీనింగ్ ఏం లేదు, కానీ చాలా బాధాకరం మనం విడిపోయామని. కానీ ఇంతకి ఈ పాట చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నేను ఈ ప్రోగ్రామ్కి ముందు నారాయణ రెడ్డి గారిది ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణతో ఆ ప్రోగ్రామ్ చూశాను. ఆయన ఏమన్నారన్నది మీ పాట అయ్యాక చెప్తాను. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది రాయలసీమ నాది, సర్కారు నాది నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వంచాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాణ్ మహేంద్రవరంలో, భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో, ఈరెంటిలోన ఏది కాదన్నా ఈరెంటిలోన ఏది కాదన్నా, ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్నా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. పోచంపాడు ఎవరిది నాగార్జున సాగమెవరిది, పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది,
మూడు కొండలు కలిపి దున్నిన మూకారు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలము ఐదు కోట్ల తెలుగు వారిది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్కి జై గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము వందే మాతరం వందే మాతరం స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జై విశాలాంధ్ర దేశభక్తిలో తెలుగు వారికి దీటే లేదనిపించాము తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా కంటిలో నలగ తీయాలంటే కనుగ్రుట్టు పెరికి వేయాలా పాలు పొంగు మన తెలుగు గట్టను పగలగొట్టవద్దు పాలు పొంగు మన తెలుగు గట్టను పగులగొట్టవద్దు నలుగురిలో మన జాతి పరు పేరును నవ్వుల పాలు చేయొద్దు తెలుగు జాతి మనది మనది తెలని కలిపిన తెలుగు నిండుగా వెలుగు జాతి మనది. విజయ్ గారు ధన్యవాదాలు. పోయిందండి, మధ్యలో పోయిందా? మధ్యలో పోయింది, కొద్దిగా పోయింది. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈరోజు ప్రోగ్రామ్కి ముందు ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ప్రోగ్రామ్ పర్టికులర్లీ చూశాను. ఇదే ప్రశ్న ఆయన అడిగితే ఒకటి చెప్పాడు, మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు వారికి భాషా ప్రయుక్త రాష్ట్రాల కాన్సెప్ట్తో వచ్చింది, అదే హిందీ తీసుకుంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు మొదట నాకు కూడా చాలా బాధ అనిపించింది, కానీ ఏమైనా ఉద్యమం నుంచి వచ్చిన దాన్ని మనం ఆపలేము. మొదటగానే అంత తీవ్రమైన ఉద్యమం వస్తే అప్పుడే ఏర్పడేది, కానీ మొదట వచ్చిన ఉద్యమం జలదీకరంగా డైల్యూట్ అయిపోయింది కనుక రాలేదు. కానీ అందుకని నేను కూడా చాలా అయిష్టంగా అనుకోకుండా ఒక సందర్భంలో చెప్పవలసి వచ్చింది, తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేం లేదు, ఇంకా బలపడుతుంది తెలుగు జాతి అన్నట్టుగా. జాతి అంటే ఇక్కడ రాష్ట్రం లెక్క కాదు అని ఆయన చాలా సుస్పష్టంగా చెప్పారు. అలా అంటే హిందీ భాష తీసుకుంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అది మనం ఏం చేయలేము. అందుకని దాని మూలాన్ని మనం ఏమి నిరాశపడక్కర్లేదు, ఇంకా మన సంకల్పం పెరగాలి, మన తెలుగు భాషా సాహిత్యాలు సంస్కృతి పెరగాలి అన్నారు. అందుకని విజయ్ గారు చెప్పినట్టుగా మనం ఏం నిరాశపడవలసిన పని లేదు, ఇంకా ఎప్పుడు అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ మన తెలుగు భాషని కాపాడుకుందుకు. అందులో ప్రయత్నంగా మేము సభలు చేస్తున్నాం, మీరు పాల్గొంటున్నారు. గౌరీశంకర్ గారి ముందు నుంచి మనం అంతా కార్యక్రమాలు చేస్తున్నాం, అంతకన్నా ఏం కావాలి. ధన్యవాదాలు. మన తెలుగు జాతి ఇలాగే కొనసాగుతుంది, మీరు ఇలా పాడుతూనే ఉంటారు. నమస్కారం. కేవీ పద్మావతి. నమస్కారం అండి. నారాయణ రెడ్డి గారు వ్రాసిన నీ సంఘం నీ దేశం నీ మరవద్దు. ఒక్క సెకండ్, సారీ, ఒక్క నిమిషం. ఈరోజు పాటలు పాడేవారు సభ్యులు అందరూ కూడా ఒకదాని తర్వాత ఒకరు రావాల్సిందిగా కోరుతున్నాం, ఎందుకంటే మనకి మంచి ఉపన్యాసం అయింది. మరి అతిథిని కూర్చోబెట్టాం, కొన్ని పాటలు వినిపించకపోతే మనం వారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన గౌరవం వారికి పాటలు వినిపించాలి, అందరూ వినిపిద్దాం. త్వరగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేదిక మీద రమ్మని కోరుతున్నాం. నమస్కారం. నమస్కారం అండి. నారాయణ రెడ్డి గారు వ్రాసిన కోడలు దిద్దిన కాపురం సినిమాలోది నీ ధర్మం నీ సంఘం నీ దేశం మరవద్దు పాడుతున్నానండి. నీ ధర్మం నీ సంఘం నీ దేశం ను మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. సత్యం కోసం సతినే అమ్మినదెవరు, హరిశ్చంద్రుడు
తండ్రి మాటకై కానలకేగినదెవరు శ్రీరామచంద్రుడు అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా లక్ష్మణ పతియ దైవమని తరించిపోయినదెవరమ్మా సీతమ్మ ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్నా మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీరిచిదిద్దెను గురజాడా ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం నీవు నిలిచిన ఈ సంఘం నీ ధర్మం నీ సంఘం నీ దేశంను మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు స్వతంత్ర భారత రథ సారథి అయి సమరాన దూకె నేతాజీ సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటోరీ తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం నీ ధర్మం నీ సంఘం నీ దేశంను మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు మహనీయులనే మరవద్దు నమస్కారం అండి ఈ పాటని గౌరీశంకర్ గారు తన ఉపన్యాసంలో చాలా విశదంగా విశదీకరించారు చాలా మంచి పాట ఇది చాలా ప్రాచుర్యం కూడా పొందింది నారాయణ రెడ్డి గారి పాటలు మంచి బాగా పాడారు మీకు ధన్యవాదాలు శర్మ గారు నాకు సెలవు ఇప్పిస్తారా అలాగే సార్ ధన్యవాదాలు మీకు నమస్కారం మళ్ళీ కలుద్దాం అందరికీ మరొకసారి నమస్కారం అండి నమస్కారం అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే అండి ఇప్పుడు సీత గారు పాడుతున్నారు అందరికీ నమస్కారం అండి శర్మ గారికి నమస్కారం నేను సీనారాయణ రెడ్డి రచన అండి చిన్ననాటి కళలు సినిమాలో బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట పాడుతున్నాను అందాల శ్రీమతికి మనసైనా ప్రియసతికి వలపుల కానుకగా ఒక పాపను నేనివ్వనా మబ్బులలో విహరించే మా వారి అనురాగం వాడని మందారం నా పాపట సింధూరం మా బాబు నయనాలు లేత జాబిల్లి కిరణాలు మా బాబు నయనాలు లేత జాబిల్లి కిరణాలు వీడే ఇంత వాడై అంత వాడై వెలుగుతాడు వీడే ఇంత వాడే అంత వాడై వెలుగుతాడు కలలు నిండారగా సిరులు పొంగారగా అందాల శ్రీమతికి
మనసైనా ప్రియ సతికి వలపుల కానుకగా ఒక పాపను నేనివ్వనా మబ్బులలో విహరించే మావారి అనురాగం వాడని మందారం నా పాపట సింధూరం శౌర్యంలో నేతాజీ సహనంలో గాంధీజీ శాంతి గుణంలో నెహ్రూజీ శాంతి గుణంలో నెహ్రూజీ సాహసంలో శాస్త్రీజీ వరవడిగా వడివడిగా నీ నడవడి తీర్చిదిద్దుకుని వరవడిగా వడివడిగా నీ నడవడి తీర్చిదిద్దుకుని సరిహద్దులలో పొంచిన ద్రోహుల తరిమి తరిమి కొట్టాలి వీర సైనికుడవై భరతావని పేరును నిలబెట్టాలి వందే మాతరం వందే మాతరం ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు శర్మ గారికి చాలా ధన్యవాదాలు వాస్తవానికి ఈ ఈ పాట మొదట చూస్తే ఇది ఇందులో దేశభక్తి ఎక్కడ ఉంటుంది అనిపిస్తుంది మనకి అది ఒక కుటుంబం ఒక జనరేషను మరి ఆ దేశ నాయకులతోనూ మహాత్ములతోనూ ఉండాలి మా పిల్లలని ఆశించడంలో ఒక ఆ రేఖ దేశభక్తి రేఖ మనకి నాయకుల ప్రస్తావన ద్వారా కనిపిస్తుంది మంచి కీర్తన పాడారు మంచి గీతం పాడారు సీత గారు ధన్యవాదాలు నమస్కారం హనుమకుమార్ గారు శర్మ గారికి నమస్కారం అండి తోటి కళాకారులందరికీ నమస్కారం ఇది ధర్మపత్ని సినిమా నుంచి నారాయణ రెడ్డి గారు రాసిన పాట తాళ్ళు రాజేశ్వరరావు గారు సంగీతం సమకూర్చారు కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు మా గాంధీ చెప్పింది మాకెంతో ముద్దు కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు మా గాంధీ చెప్పింది మాకెంతో ముద్దు నేతాజీ మన్నాడు జై హింద్ అన్నాడు నేతాజీ మన్నాడు జై హింద్ అన్నాడు నెహ్రూజీ ఏమన్నాడు శాంతి శాంతి అన్నాడు నెహ్రూజీ ఏమన్నాడు శాంతి శాంతి అన్నాడు లాలు బహుద్దర్ వీర బహుద్దూర్ ఏమని అన్నాడు జై జవాన్ జై కిసాన్ అన్నాడు పదం అన్నాడు లాలు బహుద్దూర్ వీర బహుద్దూర్ ఏమని అన్నాడు జై జవాన్ జై కిసాన్ అన్నాడు పదం అన్నాడు పిల్లలకే ఇక రాజ్యం వస్తే కళ్ళలు ఎల్లలు కలిపేస్తాం పిల్లలకే ఇక రాజ్యం వస్తే కళ్ళలు ఎల్లలు కలిపేస్తాం అల్లరి మూకల ఆటలు కత్తి తెల్లని పావురం ఎగరేస్తాం రాజును రైతును ఏకం చేసి రంగం మీదకి రప్పిస్తాం రాజును రైతును ఏకం చేసి రంగం మీదకి రప్పిస్తాం సింహానికి జింక పిల్లకు స్నేహం కలిపి మెప్పిస్తాం పసిపాపల మనసులు పూవులు అవి పరమాత్ముని చిరునవ్వులు పసిపాపల మనసులు పూవులు అవి పరమాత్ముని చిరునవ్వులు
ఆ పాపలు పెరిగేలోగిళ్ళు, ఆ పాపలు పెరిగేలోగిళ్ళు, అవి పచ్చని సిరులే వెదజల్లు, అవి పచ్చని సిరులే వెదజల్లు. కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు, మా గాంధీ చెప్పింది మాకెంతో ముద్దు. కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు, మా గాంధీ చెప్పింది మాకెంతో ముద్దు. లల్లల్లల్లల్లా. ధన్యవాదాలు. మంచి పాట పాడారు. ఇది బాల గీతాల్లో కూడా ఒక దేశభక్తి స్ఫూర్తిని నింపిన గీతం, పాడినందుకు ధన్యవాదాలు. ఉదయ్ కుమార్. నమస్కారం సార్. నమస్కారం. చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టి గౌరీశంకర్ గారు మాకు ఎంతో ఆప్తులు. నా ఉదయరాగం కూడా ఎన్నో కార్యక్రమాలు వారు అటెండ్ అయ్యి, అదేవిధంగా నేను ఉదయ గీతాన్ని శతకం రాశారు, దానికి కూడా ఆయన ముందు తొలి పలుకులు రచించారు. పాప వారు వారు ఉంటే చెప్తాం అనుకున్నాను, కానీ వెళ్ళిపోయారు పాప, వారికి లేట్ అయింది కదా. ఎనీవే, వందే మాతరం చిత్రంలో వందే మాతరం శ్రీనివాస్ పాడిన చక్కటి పాట, దేశభక్తి గీతం. ఈ దీంతో అతని వందే మాతరం శ్రీనివాస్ అని ఇంటి పేరే అయిపోయింది వందే మాతరం అనేది. ఇప్పుడు ఆ పాట పాడింది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, జలం లేక బలం లేక జనం ఎండుతున్నది, జలం లేక బలం లేక జనం ఎండుతున్నది. మలయజ శీతల పద కోమల భావన బాగుల్లా, కంటి కంటిలో తెలియని మంటరగులుతున్నది, మంటరగులుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. సస్య శ్యామల విభవస్తవ గీతాలాపనలో, సస్య శ్యామల విభవస్తవ గీతాలాపనలో, పైరు నోచుకొని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి, పైరు నోచుకొని బీళ్ళు నోరు తెరుస్తున్నవి. సుబ్రజ్యోస పులకిత సురుచిర యామినిలలోనా, రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది, గిరాకి పెరుగుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. పుల్ల కుసుమిత ద్రుమదల వల్లికామ తల్లికలకు, పుల్ల కుసుమిత ద్రుమదల వల్లికామ తల్లికలకు, చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది, చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది. సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి, ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది, ప్రజాస్వాగ ప్రజాసుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, మారుతున్నది ఆస్వరం మారుతున్నది, మారుతున్నది ఆస్వరం మారుతున్నది.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం సార్, మంచి పాట పాడారు మీరు. ధన్యవాదాలు. చాలా స్ఫూర్తివంతమైన గీతం వాస్తవానికి ఇది. పైగా ఆయన వందే మాతరం గీతంలో అని చక్కటి పదాలతో కూర్పి ఎంత బాగా చేశారు చూసారా నారాయణ. మలయ సీతం సస్య శ్యామలం అద్భుతం, సుప్రజ్యోత్సవ పులకిత ఎంత అద్భుతంగా రాశారండి. చాలా గ్రేట్. చాలా బాగా రాశారు. చాలా బాగా రాశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం సార్. ఇప్పుడు ఒంగోలు వసంత. నమస్కారం అండి శర్మ గారు. నమస్తే అండి. నారాయణ రెడ్డి గారి నవతి జయంతి సమాలోచన సందర్భంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టిన శర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేను మానవుడు దానవుడు అనే చిత్రంలో నుంచి అణువు అణువు వెలసింది దేవ రచన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి పాడుతున్న. అణువు అణువున వెలసిన దేవ కను పెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవ కను పెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవ మనిషిని మనిషి కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పులు మింగి నిజమును తెలిసి చల్లని మమతల సుధలను చిలికి అమర జీవులై వెలిగే మూర్తుల. అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించరావా. అమృత గుణం మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవ కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవ జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొర పెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర ఫలములు సాధించి ధన్య చెరుతులై వెలిగిన మూర్తుల. ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మాకందించరావా. త్యాగ నిరతి మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవ కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవ వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ గుండెకు బదులుగా గుండెను పొదిగే కొనవు పిరులకు ఊపిరిలోదే. జీవన దాతలై వెలిగిన మూర్తుల. జీవన దాతలై వెలిగిన మూర్తుల సేవా గుణం మాకందించరావా. సేవా గుణం మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవ
కను వెలుగై మాము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మాము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా ధన్యవాదం మంచి పాట పాడారు వసంత గారు. ఇదే సినిమాలో ఒక మనం దేశభక్తి అంటాము, మరి దాన్ని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటారు, అది కూడా మంచి పాట. ఎవరు వీరు ఎవరు వీరు, దేశమాత పెదవి పైన మూసిన చిరునవ్వులు అని, అది చాలా మంచి పాట. మనసు లేనిప్పటికీలో నలిగిన పువ్వులు ఇలా అంటూ, మన రక్తం పంచుకున్న ఆడపడుచులు, మనం జారబిడుచుకున్న జాతి పరువులు అంటారు. ఇది కూడా దేశభక్తి అంటే అన్ని పాజిటివ్గానే కాదు, మనం దేశంలో ఉన్న మరి ప్రతికూల వాతావరణాన్ని కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదోటి చాలా మంచి పాట, అది కూడా మానవుడు దానవుడు లేదే. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా, నా హృదయం నాగార్జున సాగరం అని, సాగే ప్రతి తరంగం అనురాగానికి ప్రతిబింబం అని. ఇక్కడ కూడా మన నదుల గురించి, రైతుల గురించి, పంటల గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ఈయన లలిత గీతాలు కూడా తీసుకుంటే, కేవలం చిత్రగీతాలే కాకుండా నదుల మీద, భారతదేశంలో ముఖ్యమైన వాతావరణం మరి కేవలం మట్టి మనుషులే కాక సంస్కృతి ఎలాగా మనకి ఇదైంది అంటే, నదీ తటాల మీదుగా ఈ వలసలైనా సంస్కృతి అయినా అంతర్జాతీయంగా తీసుకున్నా, ఏ దేశంలో తీసుకున్నా కూడా నదీ తటాల మీదుగానే సంస్కృతి ప్రారంభమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఇదే స్వాగతం, నదీమ తల్లుల స్వాగతం, సుమధుర భావనలో శోభించే సురుచిర కల్పనలో జీవించే నృత్యగాన చిత్రశిల్ప కవితా నిత్య భావుకులకు, దేశ విదేశ సమాగత లలిత కళామయ మూర్తులకు పూర్ణ కుంభ సముపేత స్వాగతం, ప్రఫుల్ల హృదయ కుసుమార్చిత స్వాగతం అంటూ ఈయన నాలుగు నదులని మరి ప్రస్తావించారు. ఎప్పటిది భారతదేశం, ఎన్నటిది మహేతిహాసం అంటూ గంగా, యమున, గోదావరి, కృష్ణవేణి, కావేరి, ఈ ఐదుగురిలోనూ నాలుగు నదుల పేర్లు వారి అమ్మాయిల పేర్లే. అది కూడా అన్నారు, అమ్మాయిల పేర్లు పెట్టి రాశారా అంటే, అవును, నాకు గంగ రెండు విధాలుగా స్ఫూర్తి, ఒకటి మా పెద్ద కూతురు, ఒకటి మరి దేశానికి సిరిలలికించే వేదభూమి అన్నారు ఆయన. అలాగా మరి అద్భుతమంగా వారి పాట ఉంటుంది. అలాగే ఇంకొక లలిత గీతం తీసుకుంటే, మారుతున్న నా దేశం ఇది, మాతృధరణి దరహాస్యం ఇది, సించాలి ఈ చిరునగవు, పెంచాలి మన పరువు అంటూ, గాంధీ తెచ్చిన స్వాతంత్ర్యం గంగలోన కలపాలని, నెహ్రూ తీర్చిన శాంతి పదంలో నిప్పులు కురిపించాలని, దేశద్రోహులు వేసిన ఎత్తులు దివాలా తీసే రోజులివి, మహోగ్రవాదులు చూసిన దూసిన కత్తులు మసియైపోయే వేళ ఇది అంటారు. అలాగే నిలువ సరుకులకు నిలువెల్లా చలువ చెమటలు పుట్టాలి, నల్లధనానికి అసలే ముఖం చల్లని దుర్గతి పట్టాలి, రచకెక్కిన రాజకీయాల రభసలన్నీ అడుగంటాలి, రొదలు సొదలు లేని విప్లవం పద పదమున రూపొందించాలి అంటారు. రొద సొద లేకుండా విప్లవం ఎక్కడుంటుంది? ఉండదు. అలాగే ఐక్యత కోసం పట్టిన పిడికిలి అసలే వదలద్దు, అసలే సడలద్దు, మోగే సుత్తులు సాగే శక్తులు ఆగిపోవద్దు, ప్రతి యువజనుడు ఒక శ్రామికుడై, ప్రతి శ్రామికుడు ఒక సైనికుడై, అవినీతిని ఎదురించాలి, నవజాతిని నిర్మించాలి అని. ఇది ఇందులో నాకు అచ్చమైన దేశభక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా యువతరం దేశభక్తి పట్ల ఎలా అవగాహన చేసుకోవాలి, ఆకర్షించి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి అన్నది ఈయన కీర్తన తెలుస్తుంది. ఇటువంటివి చాలా కీర్తనలు ఉన్నాయి. నేను నా ప్రస్తావించాను కానీ ఈ మాటలతో నా పాటను కూడా పూర్తి చేశాను. ఇప్పుడు మంచి గీతంతో ఇది భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం అన్న పాటని యశోధర గారి కంఠంతో ఈరోజు చాలా శుభ సమాపనం జరుగుతుంది. యశోధర. వినిపిస్తోందండి? వినిపిస్తోందా? హలో.
వినిపిస్తోంది బాణన్. ఒక చిన్న రిక్వెస్ట్ శర్మ గారు, యాక్చువల్ గా చిత్ర తీసుకుంది ఆ పాట. నేను సీనారాయణ రెడ్డి గారు రాసిన నీ రుణం ఏ నాటికైనా తీరదు తాతయ్య అని ఒక కరుణరసమైన కరుణరస భరితంగా ఉన్న ఒక గీతము, గాంధీ గారిని గురించి చెప్తూ రాసిన పాట సీనారే గారు. ఇది రాగమాలికలో స్వరపరిచారు. సో ఈ పాట ఇప్పుడు ఈ గీతం నేను పాడుతున్నాను. నీరుణమే నాటికైనా తీరదు తాతయ్యా, నీరుణమే నాటికైనా తీరదు తాతయ్యా, జాతిని వెలిగించుటకై సమిధవైతివయ్యా, సమిధవైతివయ్యా, నీరుణమే నాటికైనా తీరదు తాతయ్యా, జాతిని వెలిగించుటకై సమిధవైతివయ్యా, సమిధవైతివయ్యా. పంకంలోపల విరిసిన పసిడి తమ్మి నీవు, పంకంలోపల విరిసిన పసిడి తమ్మి వీవు, హాలాహలమున మెరిసిన అమృతమూర్తి వీవు, పంకంలోపల విరిసిన పసిడి తమ్మి వీవు, హాలాహలమున మెరిసిన అమృతమూర్తి వీవు, అమృతమూర్తి వీవు. నీరుణమే నాటికైనా తీరదు తాతయ్యా, జాతిని వెలిగించుటకై సమిధవైతివయ్యా, సమిధవైతివయ్యా. కులేని సహజ భూరి గుణౌ నీదయ్యా, గోమాత కులేని సహజ కోమల హృది నీదయ్యా, భూమాత కులేని సహజ భూరి గుణౌ నీదయ్యా, గోమాత కులేని సహజ కోమల హృది నీదయ్యా, కోమల హృది నీదయ్యా. నీరుణమే నాటికైనా తీరదు తాతయ్యా, జాతిని వెలిగించుటకై సమిధవైతివయ్యా, సమిధవైతివయ్యా, సమిధవైతివయ్యా. కోపించిన వాణి తోడ గుండె విప్పి పలికినావు, ద్వేషించిన వాణిలోన ప్రేమ మధువు చిలికినావు, కోపించిన వాణి తోడ గుండె విప్పి పలికినావు, ద్వేషించిన వాణిలోన ప్రేమ మధువు చిలికినావు, ప్రేమ మధువు చిలికినావు. నీరుణమే నాటికైనా తీరదు తాతయ్యా,
జాతిని వెలిగి చుటకై సమిధవైతివయ్యా సమిధవైతివయ్యా నీరుణమే నాటికైన తీరదు తాతయ్యా జాతిని వెలిగి చుటకై సమిధవైతివయ్యా 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 ధన్యవాదాలు. ఒక్క నిమిషం. చాలా చాలా బాగుంది యశోధరా మీ పాట. మీ అమ్మాయి చిత్ర కూడా పాడితే బాగుండేది కానీ నేను ఆ పాట ప్రస్తావిస్తాను. ఈ ఈ నారాయణ రెడ్డి గారి చలనచిత్ర గీతాలు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ తీసుకున్నా కూడా ఆ పాడబోయే భారతీయుడ పెట్టేసరికి అందరూ అది వెలుగునేడల్లో పాట పెట్టేశారు చాలామంది. ఈరోజు దాని క్లారిటీ వచ్చింది. ఆ పాడబోయే భారతీయుడు అనేది గౌరీశంకర్ గారు కూడా ప్రస్తావించారు. మరి సినిమా పాటలు ఒక ఎత్తు అయితే సినిమా కాకుండా లలిత సంగీతంలో ఈ లలిత గీతాలు చాలా రాశారు నారాయణ రెడ్డి గారు. మరి కొన్ని ప్రస్తావించబడ్డాయి. అలాగే బాపూని జీవితం భగవద్గీత భాషితం, అది హిమగిరిలా సమున్నతం, సురజరిలా నిత్యపునీతం, ఇలా సాగుతుంది. అలాగే బాపూజీ మెచ్చిన నెహ్రూ, బాలలకు నచ్చిన నెహ్రూ అని మళ్ళీ పిల్లల మీద కూడా మనకి పాట కనిపిస్తుంది. ఇలాగ మా దేశం భారతదేశం, మా దేశం బంగారు దేశం, మా పాలిటి తారక మంత్రం బాపూజీ నవ సందేశం, ఇలా ఏ కోణంలో చూసినా కూడా మనకి దైవభక్తి కనిపిస్తుంది, దేశభక్తి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మమతా నిర్మల వాహిని మంగళ జీవన దాయిని, మరి మహిళా నీ చరితం రాగమహితం చాగభరితం అని కూడా ఇది మహిళా పరంగా కూడా ఒక భక్తిగీతం మనకు కనిపిస్తుంది. ఇంకొకటి, ఈ శతాబ్ది తొలిపొద్దున ఎగిసిందొక నవనాదం, అది భాషాభిత్తికపై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం అని అలా కనిపిస్తే, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి అడుగుజాడలే రేపటి రహదారులు అంటారు. ఈ ఈ నేపథ్యంలో మరి సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం అని ఇది లలిత గీతాల్లో కూడా పరిశోధన పత్రాల్లో చాలా ఎక్కువగా ప్రస్తావించబడింది ఈ గీతం. ఇది వాస్తవానికి ఈరోజు స్వరపరిచి ఇచ్చారు యశోధర గారు, వాళ్ళ అమ్మాయి చిత్ర పాడాలి కానీ మరి మన ఒకటి ఈరోజు కార్యక్రమం ఒకటి అవాంతరం జరిగింది, కొంత టెక్నికల్గా ఇబ్బంది అయ్యి అక్కడ కూడా ఆమెకి వర్షం అది పడి నెట్వర్క్గా రాలేకపోతుంది. అందుకని నేను అందులో ఉన్న గీతాన్ని నేను ప్రస్తావిస్తాను. దీనితో ఈరోజు కార్యక్రమం ముగిద్దాం. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం, నిరంతరంగా వినూత్నంగా పురోగమించిన మహేతిహాసం, విశ్వంభర తొలి వేకువలోనే వేదం పలికిన ధరణి ఇది, జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మ ఇచ్చిన జనని ఇది, గౌతమ బుద్ధుని బోధనలో కరుణ వెలార్చిన క్షేత్రమిది, గాంధీ మహాత్ముని సాధనలో రూపొందిన సమతా సూత్రమిది, సకల మతాలను కలుపుకునే సాగరాత్మగల చరిత్ర మనది, శరణు వేడితే శత్రువునైనా క్షమించి విడిచే సంస్కృతి మనది, విభిన్న ప్రాంతాలున్న అభిన్న హృదయం మనకుంది, ఎన్నో భాషలు పలికిన ఒకే సౌహార్ద్రం విరిసింది. ఇది విభిన్న ప్రాంతాలున్న అభిన్న హృదయం మనకున్నదని చాలా మంచి ప్రయోగం చేశారు. ఇలాగా నారాయణ రెడ్డి గారు మరి జోహారులు జోహారులు ఓ భారతనారి, చెలువులోన తెలివిలోన మీకు నిమ్మెన్నలేరి అని కూడా రాశారు. ఇలా ఎన్నో, ఒక్క నిమిషం పాడతారా మీరు? పాడతారా కానీ. అలాగే దేశం ముందుకు పోవాలంటే ద్వేషభావం తొలగాలి, నీలో నాలో మన అందరిలో స్నేహబంధం పెరగాలి అంటారు. బాపూజీ బతుకుంటే ఏం చేసేవాడు ఏం చేసేవాడు, జాతిని నడిపే రాజనీతిలో నీతిని చంపే నేతలు చూసి ఏం చేసేవాడు, జాలిగి నవ్వేవాడు, ఇలా కూడా మంచి మనకి భక్తి దేశభక్తి మనకి ఆయన గీతాల్లో కనిపిస్తుంది. మరి రేపటి ఉదయం నాలో లోపల గుసగుసలాడెను, మనిషిని భవిష్యత్తు మహోజ్వలంగా ఉంది అన్నది ఒక ఆశావహ దృక్పథంతో కూడా మనకి చేసినవి ఉన్నాయి. ఎగిసిపో ఎగిసిపో యుగ యుగాల తమోంద జగత్తును ఉల్లంఘించింది అంటూ కూడా
ఒక దేశభక్తి వాతావరణంలో ఈయన కీర్తన రాయడం జరిగింది. ఇలాగ ఎన్నో మనకి నారాయణ రెడ్డి గారి కలం మీదుగా మనకి కనిపిస్తుంది. ఈరోజు పాడకపోతే మేము వాస్తవానికి ఇక్కడ ఒక చిన్న ప్రకటన చేసి యశోధర గారి చేత పాడిస్తాను. మేము 14 రాత్రి దేశభక్తి భారతదేశ స్వాతంత్ర మరి 75 సంవత్సరాల కార్యక్రమం రాత్రి 9 గంటలకు పెట్టాం. మీరంతా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఆ రోజు శుక్రవారం అయింది, ఆడవాళ్ళందరూ కూడా శ్రావణ శుక్రవారం నోములు అది బిజీగా ఉంటారు, అందరూ అందుబాటులోకి రారని మేము 9 గంటలకు కార్యక్రమం పెట్టాం. మరి దానికి ఈ కార్యక్రమం అయిన వెంటనే 20 మంది పార్టిసిపేట్ చేయడానికి సంసిద్ధత ప్రకటించారు. వారికి నేరుగా అందజేస్తాం, గ్రూప్లో కూడా పెడతాం. 14 కొంచెం ఆలస్యమైనగానే కూడా 9 గంటలకు ప్రారంభిస్తాం కార్యక్రమం. అందరూ పాల్గొనాలని కోరుతూ ఇప్పుడు నేను ఊరికే చదివేసిన పాటని ఇప్పుడు యశోధర రాగభరితంగా పాడతారు. వినిపిస్తోంది కదండి? సారీ, వినిపిస్తోందండి శర్మ గారు? వినిపిస్తోంది, పాడండి. సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. నిరంతరంగా వినూతనంగా పురోగమించిన మహేతిహాసం. నిరంతరంగా వినూతనంగా పురోగమించిన మహేతిహాసం. సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. విశ్వం భరతులి వేకువలోని వేదం పలికిన ధరణి ఇది. విశ్వం భరతులి వేకువలోని వేదం పలికిన ధరణి ఇది. జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మ ఇచ్చిన జనని ఇది. జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మ ఇచ్చిన జనని ఇది. సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. గౌతమ బుద్ధుని బోధనలో కరుణలు లార్చిన క్షేత్రమిది. గౌతమ బుద్ధుని బోధనలో కరుణలు లార్చిన క్షేత్రమిది. గాంధీ మహాత్ముని సాధనలో రూపొందిన సమత సూత్రమిది. గాంధీ మహాత్ముని సాధనలో రూపొందిన సమత సూత్రమిది. సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. సకల మతాలను కలుపుకొనే సాగరాత్మ గల చరిత్ర మనది. సకల మతాలను కలుపుకొనే సాగరాత్మ గల చరిత్ర మనది. శరణు వేడితే శత్రువునైనా క్షమించి విడిచే సంస్కృతి మనది. శరణు వేడితే శత్రువునైనా క్షమించి విడిచే సంస్కృతి మనది. సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. విభిన్న ప్రాంతాలున్నా అభిన్న హృదయం మనకుంది. విభిన్న ప్రాంతాలున్నా అభిన్న హృదయం మనకుంది. ఎన్నో భాషలు పలికిన ఒకే సౌహార్దం విరిసింది. ఎన్నో భాషలు పలికిన ఒకే సౌహార్దం విరిసింది. ఒకే సౌహార్దం విరిసింది. సమగ్ర భారతదేశం, ఇది సమైక్య భారతదేశం.
సామైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. నిరంతరంగా వినూతనంగా పురోగమించిన మహేతిహాసం, నిరంతరంగా వినూతనంగా పురోగమించిన మహేతిహాసం. సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. చాలా బాగా ట్యూన్ చేశారు. ఇది ముందే మీరు పాడేసుంటే నా గొంతు నెప్పెట్టేది కాదు, నేను చదివేశాను. మీరు చదివిన తర్వాత పోనీ పాడదాము ట్యూన్ చేశాను కదా అని అనిపించింది. అవును, ఇది ఇది మళ్ళీ మనం బద్దానుకుని చిత్ర గారి చేత పాడిద్దాం. పాడిద్దాం తప్పకుండా. చాలా ధన్యవాదాలు. ఒక మంచి గీతంతో ఈ ఈ గీతం పాడమని నేను స్పెసిఫిక్ గా యశోధర గారిని రిక్వెస్ట్ చేశాను ట్యూన్ చేసి పాడమని. ఆవిడ నిన్న చెప్పాను, ట్యూన్ చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆ పాట నేను మీ ట్యూన్ ప్రకారం పాడుకుందుకు మంచి అవకాశం వచ్చింది నాకు. ఇందాక ప్రకటించినట్టుగా మేము 14వ తారీఖుని ఆ రోజు వాస్తవానికి 14వ తారీఖు మరి తెల్లారితే 15 హడావుడవుతుంది, అందుకని 14 రాత్రి పెట్టేసుకుంటే 15 అంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి, అందరూ బిజీగా ఉంటారని. మేము 75 స్వాతంత్ర దినోత్సవాలు 75 సంవత్సరాల సందర్భంగా మరి మనం న్యూ ఇయర్కి ఎలాగో అయితే 12 గంటలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటామో అలాగా మరి కరెక్ట్గా ఆ స్వాతంత్రం వచ్చిన ఘంటానాదంలో మనం మంచి దేశభక్తి గీతాలన్నీ పాడి అప్పుడు మనందరం కూడా దేశమాతకి ఒక నివాళి సమర్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమం 9 గంటలకి ప్రారంభిస్తున్నాం. దీనికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎలా దీనికి కృషి చేసి బలాంతరపు రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు ఆ రోజుల్లో మరి పాటలు పాడి రాసి స్వరపరిచి ఢిల్లీలో అక్కడ ఆకాశవాణి తరఫున రావు బల సరస్వతీదేవి గారి చేత పాడించారు. ఆ పాటలన్నీ కూడా మళ్ళీ ఈరోజు నేను జాబితాలో తయారు చేసాం, అందుకని మన సభ్యులను అడిగితే ఒక 20 మంది ముందుకు వచ్చారు. గ్రూప్లో పెడితే ఇంకా ముందుకు వచ్చేవారు. అసలు దీనికి డిమాండ్ ఉంటుందా లేదా అని నేను డైరెక్ట్గా మెసేజ్ పెట్టమన్నాను. సో అందుకని ఎవరైతే ఆసక్తి కనబరిచారో ఆ 20 సభ్యులకి ఆ లిస్టు గ్రూపులో పెడతాను. వారు అందించే గీతాలకి అందులో లలిత సంగీతాలు పెట్టాను. ఇప్పుడు ఈ రజనీకాంతరావు గారు 1947లో ఆ సందర్భంగా స్వరపరిచిన పాటలు పెడుతున్నాను. వందే మాత్రం మొత్తం గీతం పాడించాలని, అది ఎవరు ముందుకు వస్తే వాళ్ళ చేత పాడిస్తాను మొత్తం గీతం. నాకు ఒకళ్ళిద్దరు పాడతామని చెప్పారు, అందుకని దాని టెక్స్ట్ కూడా పెట్టాను వందే మాత్రం మొత్తం. మామూలుగా మనం పాడుకునేది కాదు, ఇంకా చాలా ఉంది. దాంతోపాటు కొన్ని హిందీ పాటలు కూడా పెట్టాం, కొన్ని తెలుగు చిత్రగీతాలు పెట్టాం. అందుకని ఈ దీన్ని అందరూ విజయపరుస్తారని, కొంచెం ఆలస్యమైనా సరే 9 గంటలకు మన కార్యక్రమం మొదలు పెడదాం. మీరు అందరూ సహకరించండి. హిందీ ప్రైవేట్ సాంగ్స్ పాడొచ్చండి, అంటే మీరు ఇస్తారు కదా, పాడొచ్చు, ఏదైనా పాడొచ్చు. దేశభక్తికి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన. సో ఈ కార్యక్రమం చాలా ఉన్నాయి. అవును, ఈ కార్యక్రమం అయ్యాక 14వ తేదీ కార్యక్రమ వివరాలు గ్రూప్లో పెడతాము. అది పెట్టి దానికి ఈ 20 మందికి మట్టికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు పేర్లు అడిగిన వెంటనే 20 మంది ఇచ్చారు. తర్వాత మిగతా గ్రూప్ వాళ్ళు కూడా మెంబర్స్ కూడా కనబరుచుకోవాలి. ఏదైనా పాడచ్చు, కానీ వెసులుబాటుకు కొన్ని ఒక ప్రణాళిక వెయ్యాలి కనుక. ముఖ్యంగా 1947లో స్వాతంత్రం సందర్భంగా మన తెలుగు వాళ్ళు రచయితలు గాయకులు మరి స్వరకర్తలు ఎలా స్పందించి ఏ పాటలు అందించారో అవి రజనీకాంతరావు గారి సారథ్యంలో 15 పాటలు ఉన్నాయి. ఆ 15 పాటలు కూడా ఉదాహరించాను నేను. వాటికి చాలా మట్టికి స్వరాలు దొరుకుతాయి. సాహిత్యం కావాలంటే నేను సప్లై చేయగలను, ఎందుకంటే ఆయన శతవసంత పత్రావళి నా దగ్గర పుస్తకం ఉంది కనుక. దాంతోపాటు మిగతావన్నీ కూడా మనం జరిపి ఆ 14వ తారీఖు కార్యక్రమం కొంచెం ఆలస్యమైనా కూడా ఆ రోజు కొంచెం నిద్ర త్యాగం చేయండి. మనము చక్కగా స్వాతంత్రం వచ్చిన గంట సమయంలో దేశభారతికి మనం నివాళి అర్పించి మనం ముగిద్దాం కార్యక్రమం. ఈరోజు మంచి గీతంతో సమాపనం చేసిన
యశోధర్ గారికి ధన్యవాదాలు చెబుతూ, మరి గౌరీశంకర్ గారు ముఖ్యంగా నారాయణ రెడ్డి గారి దేశభక్తి గీతాల మీద చాలా మంచి సోదాహరణ ప్రసంగం చేశారు. కొంచెం స్టార్టింగ్ టెక్నికల్ ప్రాబ్లం అవడంతో కార్యక్రమం అవుతుందా లేదా అనుకున్నాం, దానికి మీ అందరి సహకారం చెప్తూ ఈరోజు కార్యక్రమాన్ని పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం, శుభరాత్రి. మళ్ళీ 14వ తారీఖు రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, సెలవు.